ఇప్పుడే వీకెండ్ దగ్గరకు వచ్చింది, రేపు రేపు ఎల్లుండి గీతా క్లాసులు ఉంటాయి. సోమవారం నాడు నేను కాకినాడ వెళ్తున్నాను, మళ్ళీ 9వ తారీఖు వస్తా. సోమవారం అంటే 1వ తారీఖు అయిందా? సోమవారం 31, 1 మంగళవారం, 8, 9 బుధవారం అయింది. కాబట్టి గురువారం మళ్ళీ క్లాసు ఉంటుంది ఇక్కడ 10. ఓకే, 10 గురువారం క్లాసు పెట్టుకున్నాము. ఏం క్లాస్ పెట్టుకున్నాము? రామాయణమా? 10, 11 ఉంటాయి, ఇదొకటి పెట్టుకోవాలి. 10 రామాయణం పెట్టుకుందాం, 11 ఉపనిషత్తు పెట్టుకుందాం. ఓకే, అదే సార్. రేపు లక్ష్మణస్వామి గారు, రేపు కదా ఎల్లుండి, లక్ష్మణస్వామి గారి వారి బస్తీలో నిన్న ఆయన అనౌన్స్ చేసి కాగితాలన్నీ కూడా చూపించారు. ఇక్కడ పెట్టారు కొన్ని కాగితాలు, కాబట్టి మీరు కావలసిన వారు కాగితం తీసుకుని దాని వెనకాల మ్యాప్, రూట్ మ్యాప్ ఇచ్చారు, అది కూడా మీరు పట్టించుకుని దయచేయగలరు. మీ అవకాశాన్ని బట్టి నేను రమ్మన్నానని మీరు ప్రెషర్ పెట్టుకోకండి, నేను ఉంటే మాట వలసగల అంటూ ఉంటాను. మీ అవకాశాన్ని పట్టుకుని మీరు రాగలరు. ఇంకా కొద్దిగా సమయం ఉన్నది. అహింస పరమో ధర్మ. ఈశ్వరుని ఆరాధించడం కోసం హింస చేయడం అనేది అన్ని కల్చర్స్లోనూ ఉన్నది. చాలా గొప్పగా శాస్త్రాలను అధ్యయనం చేసిన వైదికుల యందు కూడా కొద్ది గొప్ప ఈ ప్రవృత్తి గలదు. చదువు సంధ్య లేకుండా మరడమ్మని, మైసమ్మని, మరడమ్మంటే ఆంధ్ర, మైసమ్మంటే తెలంగాణ, ఆరాధించేటువంటి సందర్భంలో కూడా ఈ ప్రవృత్తి చాలా మొరటుగా అధికాధికంగా మనకు కనపడుతుంది. అన్ని సందర్భాల్లోనూ ఈ ఆరాధనలన్నీ కామ్యకర్మలే. నిత్యకర్మలలో హింస ఉండదు, కామ్యకర్మలలో మాత్రమే హింస ఉంటుంది. అగ్నిష్టోమం కూడా కామ్యకర్మే. జ్యోతిష్టోమైన స్వర్గ కామో యజేత. అగ్నిష్టోమం అన్నా జ్యోతిష్టోమం అన్నా ఒకటే, స్వర్గమునందు కోరికతోటి త్యాగం చేస్తారు. కాబట్టి అటువంటి కర్మలను త్యాగం చేయమని చెప్పారు, ఎందుకని వాటి ఎందు హింస గలదు గాన. రెండు రకాలుగా వ్యాఖ్యానం చేశారు. వాటి ఎందు కొంత ప్రీతి గలవాళ్ళు ఆ హింస మాత్రం హింస కాదు అని చెప్పారు. అది హింస కాదు, అది ఒక రకంగా పశువుకి మీరు మేలు చేసిన వారే అవుతున్నారు. బ్రూటస్ని, నువ్వు సీజర్ని ఎందుకు చంపేశావు, ఇంకో 20 ఏళ్ళు బతికివాడు కదా ఆయన అని అంటాడు. ఎవడో వన్ ఆఫ్ దెమ్, యాంటోనియో ఎవడో అంటాడు, ఇంకో 20 ఏళ్ళు, 2 డెకేడ్స్ బతికేవాడు కదా. 20 ఏళ్ళు బతకడం అంటే 20 ఏళ్ళు భయపడుతూ, చావుకు భయపడుతూ బతకడం కదా. చావు యొక్క భయాన్ని 20 ఏళ్ళు తగ్గించి నేను ఉపకారమే చేశాను అని చెప్తున్నాడు బ్రూటస్. కాబట్టి ఎవడ లాజిక్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా లాజిక్ చెప్పారు, చెప్పి అది హింస కాదన్నారు అని వైదికులు. అలాగా శాస్త్రీయంగా దానికి లాజిక్ చెప్పారు. చదువుకోనివాడు మేకనో పిల్లినో, పిల్లి కాదు, లేదా కోడినో
సింహంస చేసి దేవతకి బలిచ్చి వాడేదో లాజిక్ చెప్పలేకపోవచ్చు, బట్ వెరీ సిమిలర్ థింగ్ హీ డాస్. కాబట్టి అది హింస. అలాగ అందరూ అలా చెప్పలేదు, అలా కొద్దిమందే చెప్పారు. అది హింస కాదు అని కొద్దిమంది అన్నారు. చాలామంది ఏమన్నారంటే, కపిలుడు సాంఖ్య దర్శనంలో, పతంజలి యోగ దర్శనంలో, బుద్ధుడు, వీళ్ళందరూ కూడా, ముగ్గురు కూడా ఏకకంఠంతో, ఎందుకంటే ఒకే కాలానికి చెందిన వాళ్ళు, వాళ్ళు బుద్ధుడు, కపిలుడు, పతంజలి, వీళ్ళందరూ కూడా చాలా అతి ప్రాచీనమైన క్రీస్తుకి పూర్వమునందలు వాళ్ళు. బుద్ధుడు అంటే 500 BC కదా, ఆ పీరియడ్కి చెందినటువంటి మహాపురుషులు వీళ్ళు, మహావీరుడు. వీళ్ళందరూ కూడా హింసను నిరసించినారు. వేదం పేరుతోటి, యజ్ఞం పేరుతో చేసే హింసను కూడా నిరసించినారు. కొంతమంది దాన్ని ఇష్టపడే వాళ్ళు, అది హింస కాదండి, మిగతావన్నీ హింసలు అవుతాయి తప్ప అది హింస కాదు అని వ్యాఖ్యానం చేశారు. నన్ను అడిగితే అన్నీ హింస హింసయే, కామ్యకర్మల్ని ప్రక్కన పెట్టి మీరు నిత్యకర్మానుష్ఠానం చేసుకుంటే హింస అనే ప్రసక్తియే ఉండదు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతి ఆలయం కరుణాలయం శంకరం లోకశంకరం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం. మామా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్వ నిరాకరణం మేస్తు. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. త్రయోధర్మస్కంధాః యజ్ఞోధ్యయనం దానమితి ప్రథమః, తప ఏవ ద్వితీయః, బ్రహ్మచార్యాచార్యకులవాసీ తృతీయః, అత్యంతమాత్మానమాచార్యకులేవ సాదయన్. ఇక ఈ పుస్తకంతో పాటుగా ఆ తెలుగు పుస్తకం కూడా ఉందేమో, అది కాదు, ఈ పుస్తకంతో పాటు కాదు, అది ఏమైంది, అది ఓకే. యూ కెన్ రీడ్ ఇట్? హౌ విల్ యూ మేనేజ్ యూ కీప్ ఇట్? యూ కెన్ యూ రీడ్ ఇట్? వాట్ అబౌట్ యువర్ తెలుగు? కీప్ ఇట్. ఐ డోంట్ నీడ్ ఇట్ ఇమీడియట్లీ. ఇఫ్ ఐ నీడ్ ఇట్ ఐ విల్ ఆస్క్. బట్ దేర్ యూస్ టు బి వన్ మోర్ వన్ కాపీ ఆఫ్ దాట్ ఉండాలి. సర్వ ఏతే పుణ్యలోకా భవంతి బ్రహ్మ సంస్థోమృతత్వమేతి. సో స సర్వకర్మభ్యో నివృత్త నిమిత్త నివృత్తే. ఇసి వైయాకరణాస్సే నిమిత్తాపాయే నైమిత్తికస్యాప్యపాయ. ఒక నిమిత్తం తొలగిపోతే నైమిత్తికము కూడా తొలగిపోతుంది. మేఘాలు వచ్చాయి, వర్షం పడింది, ఈ లోపల గాలి వచ్చి మేఘాలను ఎక్కడికో తోసుకుపోయింది అనుకోండి, వర్షం ఏమవుతుంది? అంతర్ధానం అయిపోతుంది. ఎందుకంటే వర్షానికి నిమిత్తము మేఘములు. ఆ నిమిత్తము పోగానే, తొలగిపోగానే నైమిత్తికము అంటే నిమిత్తాన్ని బట్టి కలిగేది నైమిత్తికము, అది కూడా తొలగిపోతుంది. మేఘాలను గాలి తోసేస్తే వర్షం కూడా అంతర్ధానం, అలా చూస్తుండగానే వర్షం లేకుండా అయిపోతుంది. నిమిత్తాపాయే నైమిత్తికస్యాప్యపాయ. వైయాకరణులు అంటారు ఇక్కడ కూడా. కర్మలకి నిమిత్తము కర్మ నిమిత్త ప్రత్యయం, ఒక ప్రత్యయం ఉంటుంది, దానివల్లే కర్మలు ఉంటాయి. మనిషి కర్మల్ని చేస్తున్నాడంటే వాడి లోపల ఒక ప్రత్యయం ఉంటుంది, వాటి వల్లనే కర్మలను చేస్తాడు. ఆ ప్రత్యయమునకే కర్మ నిమిత్త ప్రత్యయము అని పేరు. కామ్యకర్మలను ఎందుకు చేస్తున్నాడు? కామన కలదు కనుక. కామన అనే ప్రత్యయము, ప్రత్యయం అంటే సంకల్పం, అది కామ్యకర్మలకు నిమిత్తం. నిత్యకర్మలను ఎందుకు చేస్తున్నాడు? నేను కర్తను, ఇది ఆశ్రమ ధర్మము, నేను దీన్ని అనుష్ఠించాలి అనే ప్రత్యయము వాడి ఎందు ఉంటుంది. అంచేతను నిత్యకర్మానుష్ఠానం చేస్తాడు, చేయాలి.
ఇప్పుడు మన వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఉద్యోగం అంటే ఏమిటి? ఒక కర్మకు నిమిత్తం కదండి. మరి వాళ్ళేమో ఐడెంటిటీ కార్డు ఒకటి ఇస్తారు, అది వీళ్ళు మెళ్ళో వేసుకుంటారు. ఎవరో లేడీస్ మేము మంగళసూత్రం ఎందుకు వేసుకోవాలి అని అడిగారు. అడిగితే మీరు ఉద్యోగం చేసినప్పుడు మెళ్ళో అవేవో బిళ్ళలు వేసుకుంటున్నారు కదా, దీనికి అడ్డే వచ్చింది అని ఎవరో సమాధానం చెప్పారు. సో అది ఇంకా డైగ్రెషను. సో ది పాయింట్ ఈజ్ నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అని ఒక ఐడెంటిఫికేషన్ మీరు మెళ్ళో కార్డు వేసుకున్నప్పుడు దానికి సంబంధించిన పని మీరు చేయాలి కదా మరి. సో నిమిత్తము నైమిత్తికము, నేను ఉద్యోగిని నిమిత్తము, ఆ ఉద్యోగం చేసే పని నైమిత్తికము. రిజైన్ చేశారనుకోండి ఇంకా మీరు చేయక్కర్లేదు. అలాగే మీరు మూడు ఆశ్రమాలకి రిజైన్ చేశారనుకోండి మీకు ఆశ్రమ ధర్మాలు ఏమీ ఉండవు. నేను కర్తను కాను అని తెలుసుకున్నారనుకోండి మీకు కర్మ నిమిత్త ప్రత్యయం అంతా కూడా అంతర్ధానం అయిపోతుంది. వాడిని నివృత్త కర్మ, వాడికి ఇంక కర్మలు ఏమి ఉండవు. ఎప్పుడైతే కర్మలు అయితే ఉండవో అప్పుడు వాడు ఆ నిష్ట స్వరూపము నుండి నిలిచి ఉంటాడు. స్వరూపం అంటే అకర్తృ ఆత్మ, దాని ముందు నిలిచి ఉంటాడు. సత్య నివృత్త కర్మ బ్రహ్మ సంస్థ ఉచ్యతే. అకర్తృ ఆత్మకే బ్రహ్మ అని పేరు. కర్తృ ఆత్మయే జీవుడు సంసారి, అకర్తృ ఆత్మయే బ్రహ్మ. వెరీ సింపుల్, వెరీ సింపుల్, నో బిగ్ డీల్. అకర్తృ ఆత్మ, నేను కర్తని కాను, నేను సాక్షిని మాత్రమే. ఎఫ్ పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు సంసారం తొలగిపోయినట్టే. ఎందుకంటే సంసారం అంటే ఏమిటి? కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార అయిపోయింది. వీడు అసంసారి అయిపోతాడు. అసంసారికే మరో పేరు ఈశ్వరుడు, సంసారికే మరో పేరు బుద్ధుడు, అసంసారికే మరో పేరు ఈశ్వరుడు. కాబట్టి వాడిని సత్య నివృత్త కర్మ బ్రహ్మ సంస్థ ఉచ్యతే. వాడు పరివ్రాడేవా, వాడు సన్యాసిగానే ఉంటాడు. అన్యస్య అసంభవాత్, నేను కర్తను అనుకున్నవాడికి బ్రహ్మనిష్ట ఎక్కడ కుదురుతుంది? నేను బ్రాహ్మణుడను, ఈమెకు భర్తను, వీడికి తండ్రిని, ఫలానా ఆయనకి కొడుకును అని వాడు బతుకుతూ ఉంటాడు. ఆ ఫీలింగ్లో బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఫలానా ఆయన కొడుకు కనుక ఆయన తద్దినం పెడుతూ ఉండాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నాడు కదా ఇంట్లో కూర్చుని. 10 సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టద్దు. ఈమెకు నేను భర్తగా ఉన్నప్పుడు ఆమెకు సేవ చేయాల్సి ఉంటుంది. ఆమె సేవ తీసుకుంటూనే ఆమెకు సేవ చేయాల్సి ఉంటుంది. ఇంక దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నడిపించాల్సి ఉంటుంది. అలాగే వీడికి తండ్రిని అనుకున్నప్పుడు వాడిని పైకి తీసుకురావడం, వాడితో వ్యవహారం చేయడం అన్నీ ఉంటాయి. కాబట్టి మీ అభిమానాన్ని బట్టి మీకు కర్మ నిర్ధారితమవుతూ ఉంటుంది. అభిమానం అంటే ఐడెంటిఫికేషన్. కాబట్టి ఈ విధంగా ఎవడైతే కర్మలలో నిమగ్నమై ఉంటాడో వాడు సంసారిగా ఉంటాడు. ఈ అభిమానములను అన్నిటినీ విడిచిపెట్టిన వాడు నివృత్త కర్మ. అంటే అభిమానం అనేది ఏమి ఉండదు, నేను ఫలానా అనే అభిమానం ఉండదు. వాడికి కర్మే ఉండదు. నేను ఫలానా అనే అభిమానం లేని వాడికి కర్మే ఉండదు. ఇప్పుడు మీరు సెక్రటేరియట్కి వెళ్ళారనుకోండి, అక్కడ వేలాది మంది జనులు ఉంటారు. వాళ్ళందరికీ అభిమానం ఉంటుంది, నేను ఫలానా ఉద్యోగిని అనే అభిమానం ఉంటుంది. వాళ్ళకి ఆయా కర్మలు, కర్తవ్య కర్మలు ఉంటాయి. అక్కడ ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఓ సన్యాసి నిలబడి ఉన్నాడు అనుకోండి సెక్రటేరియట్ లోపల, వాడికి ఏ కర్మ ఉంటుంది? ఎందుకని? అభిమానం ఉండదు. కాబట్టి బ్రహ్మ సంస్థ అట్టి అభిమాన విహీనుడే పరివ్రాట్. పరివ్రాట్ మాత్రమే ఆ విధంగా ఉంటాడు. ఇతరులకు అంటే అభిమానము గలవారికి ఈ నివృత్తి సంభవము కాదు కనుక అని అంతవరకు వచ్చాం. దీని మీద ఆయన కొంచెం వ్యాఖ్యానం చేస్తారు. అన్యోహి అనివృత్త భేద ప్రత్యయ శోన్యత్ పశ్యన్ శృణ్వా శృణ్వన్మన్వాన విజానన్ ఇదం కృత్వా ఇదం ప్రాప్నుయామితి హి మన్యతే. వాడు నివృత్త కర్మ బ్రహ్మనిష్ఠుడు గురించి చెప్పారు కదా. అన్య హీ వికాస్ అన్య ఇతరుడు అంటే బ్రహ్మ సంస్థుడి కంటే ఇతరుడు అంటే ఎవరు? బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, వీళ్ళ ముగ్గురు. అంటే ఆశ్రమ ధర్మములను మాత్రమే అనుష్ఠిస్తూ ఉండే వీళ్ళ ముగ్గురు కూడా ఇతరుడు అనబడతారు.
వీళ్ళ యందు ఆ భేద ప్రత్యయం తొలగిపోదు, అది పెట్టు కూర్చుంటారు. భేద ప్రత్యయము అంటే ఫ్రాగ్మెంటరీ థింకింగ్, అది పెట్టు కూర్చుంటారు. మీకు భేద ప్రత్యయానికి నేను చాలా ప్రాక్టికల్ ట్రాన్స్లేషన్ చెప్పాను. ఫ్రాగ్మెంటరీ థింకింగ్ పెట్టు కూర్చుంటారు. మామూలుగా పాఠాలు చదువుతారు, శాస్త్ర పాఠాలు అవి చదువుతూ ఉంటారు, ఉపనిషత్తులు కూడా చదువుతారు. చదవడానికి ముందు అహం బ్రాహ్మణ అనే నిశ్చయంలో ఉంటారు. ఉపనిషత్తు చదివేప్పుడు ఏ నిశ్చయం ఉందో ఏమీ చెప్పడం కష్టం. ఆ ఉపనిషత్తుకు సంబంధించిన నిశ్చయమే ఉంటుంది. తెలుసున్నవాడైతే, విద్వాంసుడైతే, వాడు చదువుకున్న పండితులు కదా కాబట్టి ఆ ఉపనిషత్ వాక్యాలు భాష్యవాక్యాలు అక్కడే ఉంటుంది బుద్ధి. అప్పుడు అహం బ్రాహ్మణ అనేది ఉండదు. అహం బ్రాహ్మణ అన్నది కల్పితమో అని శంకరుడు చెప్తే దానికి వంత పాడతారు కూడా. అది కూడా వంత నవర్ణాశ్రమాచార ధర్మా అని దశశ్లోకిలో వస్తుంది. దాని కింద మధుసూదన సరస్వతి వ్యాఖ్యానం ఉంటుంది, దాని కింద బ్రహ్మానంద సరస్వతి టేక్ ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. ఈ వర్ణాలు, వర్ణాశ్రమ వర్ణాచారములు, ఆశ్రమాచారములు ఇవన్నీ కూడా కల్పితములు, వీటిని భేదములు ఇలా చెప్పేస్తారు. మళ్ళీ పుస్తకం మూసేసిన వెంటనే మళ్ళీ అహం బ్రాహ్మణలోకి వెళ్ళిపోతారు. ఎవడైనా ప్రశ్నిస్తే వాడి మీద హుంకరిస్తారు, ఇలాంటి డిఫికల్ట్ ఇన్కన్వీనియంట్ ప్రశ్న వేస్తావా అని హుంకరించి ఏదో సపోర్టింగ్ లాజిక్ చెప్తారు. కాబట్టి వాళ్ళలో భేద ప్రత్యయము ఏమీ తొలగిపోలేదు. నేను ఒకసారి ప్రశ్నించాను, ఇంతవరకు మీరు వర్ణాలు ఆశ్రమాలు లేదంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే పాఠం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇలా మొదలుపెట్టారు ఏమిటి అని ప్రశ్నించాను. ప్రశ్నిస్తే నా మీద హుంకరించి వీడు సైన్స్ చదువుకుని చెడిపోయాడు అని చెప్పి దీంతో చెడిపోయిందే ఉంది. సో ఏదో సిగరెట్ తాగుతున్నాడు, సైన్స్ చదువుకుని సిగరెట్ తాగుతున్నాడు అని అంటే పోనీ ఏదో చెడిపోయాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రశ్న వేస్తే చెడిపోయిందే ఉంది దాంట్లో. అంటే ఇప్పుడు నువ్వు బ్రహ్మమైపోయావా? నా మాట వద్దండి, మీరు మీ మాట చెప్పండి అంటున్నాను అని నేను అడిగాను. నా మాట వద్దు, నేనేమీ వర్ణాలు వర్ణ ఆశ్రమాలు ఇవేవి లేవని నేను చెప్పలేదు కదా పాఠం, మీరుగా చెప్పారు. ఇప్పుడు పాఠం చెప్పిన వారు మీరు కదా, పాఠం చెప్తే బ్రహ్మ అయిపోతాడా? అంటే మరి బ్రహ్మ ఎలా అవుతాడు? ఇప్పుడు మీరు మరి బ్రహ్మ గురించే కదా పాఠం చెప్పారు, అంటే బ్రహ్మ కాకుండా బ్రహ్మ గురించి చెప్తున్నారా? చాలా ఇన్కన్వీనియంట్ ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఆ ప్రశ్నలో ఒక్క ప్రశ్న వేస్తే చాలు, మీరు ఎన్ని ప్రశ్నలు వేయక్కర్లేదు, వాళ్ళ భేద ప్రత్యయం బయటపడిపోతుంది. బయటపడడానికి మీరు ఆలోచించక్కర్లేదు, అక్కడ చూస్తుండగానే వాళ్ళ బుద్ధి ఎందు ఉన్నది భేద ప్రత్యయమే. ఇంకా పాఠం చెప్పేప్పుడు చిలకలాగా ఏవో నాలుగు పలుకులు పలికినారు, భేద ప్రత్యయంలోనే ఉంటారు. అంచేతనే వాళ్ళు భేద ప్రత్యయంలో ఉన్నాడని మీకు నిదర్శనం ఏమిటో తెలుసిన, సహా అన్యత్ పశ్యం, తనకంటే ఇతరమును చూస్తాడు. నేను చేతనుండను, ఈ జగత్తంతా జడము అంటాడు. నేను బ్రాహ్మణుడను, వీళ్ళు అబ్రాహ్మణులు అంటాడు. నేను భారతీయుడను, వీళ్ళు ఫారినర్సు అంటాడు. అన్యత్ పశ్యం, శృణ్వన్, అలాంటి పలుకులు ఏమి ఉంటాడు, ఇలాంటి పలుకులు వినడం. ఈ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ తప్పు అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, అది వినడం. అటు జోలికి వెళ్ళరు అసలు. అలాంటివి ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళ జోలికి వెళ్ళరు, దేవాయుడ్, ఎందుకంటే అక్కడ భేదం ఉండదు. అభేదం అని చెప్పి మాటల్ని పరిహరిస్తారు. అన్యత శృణ్వన్, భేద ప్రత్యయం గురించి మాటలే వింటారు. ఏవో కథలో అవి వింటూ ఉంటారు, ఎవరో కథ చెప్తున్నారనుకోండి వింటారు. పురాణం చెప్తే పురాణంలో ఏముంటుంది, దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటూ ఉంటారు. వామన పురాణంలో ఏముంటుంది, దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటారు. వరాహ పురాణంలో ఏముంటుంది, దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటారు. నృసింహ పురాణంలో ఏముంటుంది, మార్కండేయ పురాణంలో ఏముంటుంది, అది సింబాలిక్. మీలో ఉండే శాస్త్రీయ వాసనలు అశాస్త్రీయ వాసనలకి మధ్యన ఒక ఘర్షణ ఉన్నది అని అభిప్రాయం. ఎవరికి చెప్తారు మీరు ఈ మాట? భాష్యకారులు చెప్పారు. అయితే వీళ్ళు భాష్యకారులది చదవరు కదా, అంచేత అలా భేద ప్రత్యయాన్నే వింటారు శృణ్వన్. తర్వాత మన్వానహ, దాని గురించే సంకల్పించుకుంటారు. సంకల్పం కూడా ఆలోచనలన్నీ ఆ విధంగానే ఉంటాయి. విజానన్, అలాగే తెలుసుకుంటూ ఉంటారు. భేదమే సత్యము అని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఏమిటి తెలుస్తుందంటే, ఇదం కృత్వా ఇదం ప్రాప్నుయాం. విజ్ఞానం కూడా పైగా, సంకల్పము విజ్ఞానము కూడా. ఏమిటి విజ్ఞానము? జ్యోతిష్టోమ స్వర్గకామో యజేత, అది విజ్ఞానం.
యజేత యాగం భావయేత్, అంటే యాగమును చేయవలను. భావయేత్ అంటే చేయవలను అని అర్థం. మీమాంసకులకి భావనలు అవే ఉండవు. భావ అంటే క్రియ, భావ క్రియ. అర్థి భావన, శాబ్ది భావన అంటే అవన్నీ క్రియలే. మీమాంసకులకి భావనలని వాళ్ళు అసలు పరిగణనలోకి తీసుకోరు. ఇమోషన్స్, థాట్స్ ఇవన్నీ దే డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ దెమ్, ఓన్లీ యాక్షన్స్ ఎగ్జిస్ట్. సో కాబట్టి యాగం భావయేత్, అంటే యాగం కుర్యాది ఇత్యర్థ, యాగం చేయాలి. యాగం యాగం ఎందుకు చేయాలి? యాగైన స్వర్గం భావయేత్, యాగముతో స్వర్గాన్ని చేసుకోవాలి. చేసుకోవాలంటే మీరు స్వర్గానికి వెళ్ళి అర్హత సంపాదించుకోవాలి. కాబట్టి అది చదువుకుంటారు. ఇదంతా దీని మీద బోడంత అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసి ఏమి బాగా బుద్ధికి ఏమొస్తుంది, ఇదం కృత్వా ఇదం ప్రాప్నుయా, దీనిని చేసి దీనిని పొందుతాను అని నిశ్చయించి కూర్చుంటాను. దీనిని చేసి దీనిని పొందుతాను, ఈ పనిని చేసి ఈ కర్మను చేసి ఈ కర్మను ఈ ఫలమును నేను పొందుతాను. ఒక ఆయన వపాయాగం, అదే జ్యోతిష్టం, స్వయాగం చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను, చూశాను. ఆ వపాయాగంలో వపాహోమం చేస్తారు. సో వౌషట్ అని హోమం చేస్తారు, ఏదో మంత్రం అది ఉంటుంది. అధ్వర్యుడు చేస్తాడు, యజమానుడు అలా కూర్చుని చూస్తూ ఉంటాడు. యజమానుడు చేసేదే ఉండదు. అయిపోయిన వెంటనే ఇంద్రాయేదన్ నమ్మ, ఇంద్రుడు ఉంటాడు. మీ పురాణ దేవతలు ఎవరు ఉండరు, ఇంద్రుడు ఉంటాడు అక్కడ. ఇంద్రుడు ఇంద్రాయేదన్ నమ్మ, అది ఇంద్రుడికి చేశారు ఆ యాగాన్ని. ఇంద్రాయేదన్ నమ్మ అని అనుకుని యజమానుడు అనుకోవాలి త్యాగాన్ని. ఆయన ఇంద్రాయేదన్ నమ్మ అని ఆయన ఆనందంతో అలాగా సంతోషంగా ఉండిపోయాడు. 5 రోజులు తిండి దిప్పలు లేకుండా పడి చేయాల్సి ఉంటుంది, కష్టం కదా. షో చేసేప్పటికి తిండి దిప్పలు లేకుండా అలాగా ఇంద్రాయేదన్ నమ్మ అమ్మాయా. ఉపాయాగం అయిందంటే పెళ్లి కూతురికి పెళ్ళి అయిపోయినట్టు, ముడు పుండ్లు వేసేస్తే ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తుందో అలాగా. అయ్యా మీరు సోమయాజులైనారు, అవునండి సోమయాజునైనా. ఆయన స్వర్గం వస్తుంది, ఆయన దేహత్యాగం చేసిన తర్వాత స్వర్గం వస్తుంది. ఇట్ ఈజ్ వెరీ రియల్ ఫర్ ద ఫర్ వైదికాస్, ఇట్ ఈజ్ వెరీ రియల్. ఇది ధనుర్మాసంలో తెల్లవారుజామున మీరు ప్రసాదం తినేస్తే మీకు వైకుంఠ గమనం, ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆల్రెడీ, యువర్ టికెట్ ఈస్ బుక్డ్. మీరు చేయాల్సిందల్లా ధనుర్మాసంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి గోదాదేవి యొక్క కళ్యాణం చేసి, కళ్యాణం చేసో పాశురాలు వినో కూర్చున్నా కూర్చి దానికి సంబంధించింది ఏదో చేసి తెల్లవారి లోపల ఆ ప్రసాదం అన్నీ తినేయాలి. మేము హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ఓ అమ్మగారు మమ్మల్ని పిలిచి ప్రసాదం పెట్టేవారు. మేము 4 గంటలకే లేచి స్నానాలు చేసి కూర్చునేవాళ్ళం, కొద్ది గట్టిగా పెట్టి. ఎందుకంటే అలాంటి ప్రసాదం మాకు ఇంకా ఎప్పుడూ కనలేదు వినలేదు, మంచి రుచిగా ఉంటుంది. అవి కుర్రాళ్ళం కదా, ఆ టైంలో ఆకలిగా ఉండేది. బ్రహ్మచారులు రాళ్ళని అరిగించుకుని ఇట్లాగా ఉంటారు, ఈ చక్ర పొంగలు అంతా హూష్గా ఊదేస్తారు. అప్పుడు మాకు లభించినప్పుడు లభించేది, లేనప్పుడు లేదు. అందరూ చేయరు ఈ ధనుర్మాసాన్ని, కొంచెం ఆ వైష్ణవ పోకడలు గల వాళ్ళు మాత్రమే చేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళొద్దరో చేసేవారు. సంపన్నులై ఉండాలి. విష్ణువుని కొలవాలంటే భేదవాడు కొలిచే దేవుడు కాదు, ఓ గరీబోంక దేవత నహి హై, ఒక అమీరోంక గాఢ హై. బాగా నెయ్యి అవి ఉండాలి, ధనం ఉండాలి, పని చేయకపోయినా కూడా గడిచిపోయేటువంటి వెసలుబాటు అన్ని ఆస్తిపాస్తులు ఉండాలి. అప్పుడు విష్ణువుని కొలవడం, ధనుర్మాసం ఇవన్నీ కూడా. మధ్యాహ్నం పడుకుని నిద్రపోవాలి. మధ్యాహ్నం రోజు కూలి చేసి కూడా మధ్యాహ్నం పడుకునే నిద్రపోతాడు వాడు. తెల్లవారుజామున లేచి ధనుర్మాసం చేస్తాడా? ధనుర్మాసం ఎవరికి? సాగుబడి ఉన్నవారికి. సో వెరీ రియల్, ఇట్ ఈస్ వెరీ రియల్. ఆ భేదబుద్ధి చాలా ఫిక్స్డ్గా ఉంటుంది. అంచేతనే వాళ్ళకి అభేదాన్ని గురించి అద్వైతము అభేదము ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందంటే వాళ్ళకి అవకాశం కొట్టి మీద పడి కొట్టేద్దామా అన్నంత కోపం వస్తుంది. కానీ మర్యాదగా ఉండదని కొట్టరు, అంతే. అక్కడి నుంచి పంపించేస్తారు తప్ప, లేకపోతే కర్రలు పుచ్చి కొట్టేద్దాం అన్నంత కోపం వస్తుంది. ఆ భేదబుద్ధి ఎలా ఉంటుంది? అదేమీ పోదు, గట్టిగా పట్టేసి ఉంటుంది. తస్యైవం కుర్వతః న బ్రహ్మ సంస్థత ఏవం కుర్వతః తస్య,
అటువంటి ఈ విధంగా చేసేవానికి, ఈ విధంగా చేసే అంటే అన్యత పశ్యత, అన్యత శృణ్వత, అన్యత మన్వానస్య, అన్యత విజానత. వాడికి ఇతరమును వాడు చూసేది సర్వము ఇతరమే, వినేది సర్వము ఇతరము, ఆత్మ వేరు, ఆత్మే తప్ప ఆత్మ తప్ప మరొకటి, ఆత్మ ఇక్కడే ఉంటుంది, ఇది దాటితే ఆత్మయమే లేదు, ఇంకా అంతా అనాత్మయే. వైకుంఠము దేవుడు కూడా ఆత్మ కంటే భిన్నంగానే ఉంటాడు, అంతా ఇతరమే. అటువంటి వాడికి బ్రహ్మనిష్ట ఎక్కడ కుదురుతుంది? బ్రహ్మ అంటే సర్వము అయినదే సర్వం కల్విదం బ్రహ్మ, అక్కడ భేదబుద్ధికి తావు ఉండదు. ఇక్కడ చాలామంది బ్రహ్మని కాన్సెప్చువల్గా తెలుసుకుంటారు, కాన్సెప్చువల్ బ్రహ్మ అని. అంటే బ్రహ్మనే పదం ఒకటి ఉన్నది, దానికి శాస్త్రంలో ఈ నిర్వచనము గలదు, ఆ వివరం అంతా కూడా స్పష్టంగా తెలుసుకుంటారు, తెలుసుకుని దాని మీద ప్రసంగం కూడా చేయగలుగుతారు, దాని మీద ఏదైనా ఒక వ్యాసాన్ని కూడా వ్రాసి ప్రచురించగలుగుతారు, అంతటి పాండిత్యం ఉంటుంది. దాన్ని కాన్సెప్చువల్ బ్రహ్మ అంటారు. కానీ వారి లోపల మాత్రం భేద ప్రత్యయమే ఉంటుంది. అటువంటి అంటే దాన్ని ఫ్రాగ్మెంటరీ థింకింగ్, ఇంటిగ్రేటెడ్ థింకింగ్ ఉండదు. అందరం మనందరం ఒకే ఆత్మస్వరూపులము అనే దృష్టి ఉండదు, మనం వేరువేరే అనే దృష్టి ఉంటుంది. అంచేతనే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు ప్రచారకులుగా మత ప్రచారకులుగా ఉంటారు, మత ప్రచారకులుగా ఉండి ఆ మతానికి టేకేదారులాగా బిహేవ్ చేస్తారు తప్ప సాటి మతానుయాయులందరినీ సోదరభావంతో చూసి ఇట్లా ఉండరు. ఆ మతానికి నేను టేకేదార్, దూరంగా నిలబడి మర్యాదగా మాట్లాడు అనే రకంగా ఉంటాను. ఎంత భేదబుద్ధి తెలుసునండి, ఫ్రాగ్మెంటరీ థింకింగ్. వాళ్ళకి బ్రహ్మ సంస్థత ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మనిష్ట ఎక్కడి నుంచి వస్తుందండి? భేదబుద్ధి గలవాడికి ఉండదు. వాచారంభణ మాత్ర వికారానురుతాభిసంధి ప్రత్యయవత్వాత్. సాధారణంగా ఒక ప్రశ్న ఒకటి వస్తుంది, బ్రహ్మనిష్ఠుని బ్రహ్మనిష్ఠుని యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, ఈ భేదబుద్ధి గలవాడి కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, ఆ ప్రశ్న ఒకటి వస్తూ ఉంటుంది. సో చూడండి, అంతా ప్రత్యయం మీద ఆధారపడి ప్రత్యయవత్వ. బ్రహ్మనిష్ఠుడు కానీ సంసారి కానీ తేడా ఏమిటి? వీళ్ళిద్దరికీ చూడడానికి ఒకలాగే ఉంటారు కదండి, ఒకే భోజనం చేస్తారు, ఒక విధంగానే మాట్లాడతారు, ఇద్దరు బస్సు ఎక్కితే ఇద్దరు కలిసే బస్సు ఎక్కుతారు, ఒకే టికెట్ కొంటారు, అన్నీ ఒకలాగే ఉంటాయి. మరి ఏమిటి తేడా బ్రహ్మనిష్ఠునికి సంసారికి తేడా అంటే ప్రత్యయవత్వాత్. ప్రత్యయం, ప్రత్యయం అంటే థింకింగ్. ఈ రకమైన థింకింగ్ ఉంటుంది ఎవరికి? సంసారికి, భేదబుద్ధి గలవాడికి. ఏమిటంటే అభిసంధి ప్రత్యయ, ఇది సత్యము అనే ఆగ్రహంలో ఉంటాడు వాడు. వాడి థింకింగ్లో ఇది సత్యము, ఏది సత్యము అన్నట, ఏది అసత్యమో దాన్ని పట్టుకుని అది సత్యము అని. ఒకడు కిటికీలోంచి బయటకు చూశాడు, చూస్తే మార్స్ గ్రహం నుంచి వచ్చిన ఒక జీవుడు కనపడ్డాడు వాడికి. ఓకే, వాడు వెంటనే ఉత్తరం రాసి మోడీ గారికి పంపించాడు, నేను మార్స్ గ్రహం నుంచి వచ్చినటువంటి జీవుని చూశాను, నా కిటికీ బయటకు వచ్చాడు, మీరేమో మార్స్ గ్రహానికి ఏదో పంపిద్దామనుకుంటున్నారు, ఈ సమాచారాన్ని మీరు వినియోగించుకోగలరు అని రాశాడు మోడీ గారు. వాడు కిటికీలోంచి బయటకు చూసింది సమ్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్ కదది, కానీ వాడు ఇల్యూషన్ అనుకోడు, అది వాడు సత్యం అనుకుంటాడు. అనురుత అభిసంధి ప్రత్యయవత్వం అలా ఉంటుంది. సంసారంలో ఏమనుకుంటారంటే డబ్బే సత్యం, భార్య పిల్లలు ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి ఇదంతా సత్యం అనుకుంటారు. అదంతా సత్యమైనప్పుడు నేను పరిచ్ఛిన్నుడనైన వ్యక్తిని, అది సత్యమే అవుతుంది. వాడు దాన్ని కూడా సత్యంగానే స్వీకరిస్తాడు. మరి ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ వాచారంభణం, వికార, నామధేయం, వృత్తికేత్యవ సత్యం. చూడండి, మీరు నా ఆస్తి అంటారు, 5 ఎకరాల భూమి ఉంటుంది, ఇది నా ఆస్తి అంటారు. అక్కడ నా ఆస్తి అనేది ఏమి ఉండదు అసలు. పోనీ ఆస్తి ఉంటుందా? ముందు అసలు నా ఆస్తి ఉండదని మీకు అర్థమైందా? అది అర్థమైందా? అది అర్థమైతే నేను ఆస్తి మాట తర్వాత వస్తా. అంతవరకు అర్థమైందా?
ఆస్తి అనేది ఏమి ఉండదు, పృథి ఉంటుందే. ఏమిటనుకుంటున్నారు మీరు? వేదాంతం అంటే భోజనం చేయడం కాదు. అంచేతే నేను ముందు చెప్పలేదు, నేను నా ఆస్తి సంగతి మీరు తెలిస్తే తర్వాత మాట చెప్తాను. పృథివీ ఉంటుంది, పృథివీ ఉంటుంది అని అక్కడితో ఆగాను నేను, ఎందుకంటే మీరు అలా చూస్తున్నారు కనుక. మీరు కొంచెం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే పృథివీ కూడా ఉండదు, బ్రహ్మ సత్, పృథివీ రూపంగా సత్ ఉంటుంది. సదేకమేవ సంజ్ఞాన ముద్ర ఆసీత్, సదేకమేవ ఆత్మతీయం, బ్రహ్మ ఉంటుంది. మరి నా ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాచారంభణం. ఎక్కడి బ్రహ్మ, ఎక్కడి నా ఆస్తి? వాచారంభణం. అంచేతనే వీడు పోతాడు, అది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ భేద ప్రత్యయము గలవాడు, వీడి ప్రత్యయము, వీడి దేహాభిమానం ఇదంతా కూడా మిథ్య. ఆ బ్రహ్మయే మిగిలి ఉంటుంది. ఏ మట్టిలోంచి పుట్టాడో ఆ మట్టిలో కలిసిపోతాడు వీడు. ఆ పృథివీ రూపంగా బ్రహ్మయే మిగిలి ఉంటుంది. సో ఇంత లోతుగా ఏ అనృతము గలదో, అసత్యము గలదో, అది వికారము. అంటే బ్రహ్మయందు భాషించినది వివర్తం. వికారం అంటే వివర్తం. బ్రహ్మయందు సత్తునందు పృథివీ భాషించింది, పృథివీ యందు ఆస్తి భాషించింది, ఆస్తి యందు స్వత్వము నాది అని భాషించింది. దీంట్లో ఏది భాషించేదే తప్ప అక్కడ ఉన్నది ఏదీ లేదు. ఆ విధంగా భాషిస్తూ లేనిది అనురూతము, వికారము, వాచారంభణం. నోటి నుంచి వచ్చింది తప్ప అక్కడ వస్తువేమీ లేదు. అటువంటి అనురూతమును వీడు పట్టుకుని ఇది సత్యమని పెట్టు కూర్చుంటాడు. అనురూత అదే సత్యం, అభిసంధి ప్రత్యయవత్వ, అది వాడి థింకింగ్. అటువంటి థింకింగ్లో ఉన్నవాడు అన్యత్ పశ్యతి, అన్యత్ శృణోతి, అన్యత్ మనుతే, అన్యత్ విజానాది. వాడు భేద ప్రత్యయంలో బతుకుతూ ఉంటాడు. వాడికి బ్రహ్మనిష్ట ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మనిష్ఠులు అలా ఉండరు. బ్రహ్మనిష్ఠులు చూస్తారు, బ్రాహ్మణుణ్ణి చూస్తారు. వీడు బ్రాహ్మణుడు తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళేగా, బ్రాహ్మణుడు అనే ప్రసిద్ధి ఉందిగా. ఈయన బ్రాహ్మణుడు, వేషాన్ని బట్టి ముఖాన్ని బట్టి చెప్పచ్చు. పిలక మంత్రాలు కూడా చెప్తున్నాడు బ్రాహ్మణుడు, అయినా ఆత్మస్వరూపుడు మాత్రమే. బ్రాహ్మణుడని తెలియక అజ్ఞాని కాదు, జ్ఞాని అంటే మహా బ్రహ్మజ్ఞాని అంటే ఏమీ తెలియదు, మూర్ఖుడేమీ కాదు. అన్నీ తెలుస్తూ ఉంటాయి, తెలిసివేవో తెలుస్తాయి. అన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే పిక్ పాకెట్ వాడికి ఉన్నంత జ్ఞానం ఈయనకు ఉండకపోవచ్చు. ఏది సాధారణంగా తెలిసివేవో తెలుస్తూ ఉంటాయి, కానీ ఆ సాధారణంగా తెలిసివి అవి నామరూపములు మిథ్యా అని తెలుస్తూ ఉంటాయి. నామరూపముల ఎడల అభిసంధి అంటే ఆగ్రహం ఉండదు మహాత్ములు. నామరూపాలు పట్టించుకోరు, కానీ ఎదటివాడు పట్టించుకున్నప్పుడు అదే నామరూపాలు రాది అని అనువాదం చేసి తిరస్కరిస్తారు. ఆ నామరూపాల మీద ఎందుకు నీకు నామరూపాల మీద అంత ప్రేమ, వదిలిపెట్టు అని ఆ ఎదుటివాడి అజ్ఞానాన్ని అనువదించి అంటే ఓసారి రీస్టేట్ చేసి త్రోసిపుచ్చుతారు. ఎదుటివాడు అజ్ఞానం ప్రదర్శించకపోతే అనువాదం చేయాలనే ధోరణి కూడా ఉండదు. అనువాదానికి సందర్భం ఉన్నప్పుడే అనువాదం. కాబట్టి భేద దృష్టిని అనువదించి త్రోసిపుచ్చుతారు. అనువదించే సందర్భం ఉంటే, సందర్భం లేదనుకోండి భేద దృష్టి ఉండనే ఉండదు. భేద దృష్టి లేనప్పుడు దేన్ని త్రోసిపుచ్చుతారు మీరు? అలా ఉంటారు బ్రహ్మనిష్ఠులు. బ్రహ్మనిష్ఠులు అలా ఉంటారు. ఇట్ ఆల్ అబౌట్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్. మీరు ఫ్రాగ్మెంటరీ థింకింగ్లో కండిషన్ అయి ఉంటారు, అలా కండిషన్ అయి ఉంటారు. అందరూ కండిషన్ అవుతారు. కొంతమందిలో ఆ కండిషనింగ్ ఎందుకో తెలియదు, మరి వాళ్ళ సంస్కారము, వాళ్ళ పుణ్యం అనే అనాల్సి ఉంటుంది. ఆ కండిషనింగ్ గమ్ముని పోతుంది అవతలకి, ఒక్కసారి శ్రవణం చేసేప్పటికి పోతుంది అవతలకి, ఆ సత్సంగంలో పోతుంది. కొంతమందిని మీరు పుటం పెట్టినా కూడా వాళ్ళు అలాగే పెట్టు కూర్చుంటారు. ఆ కండిషన్ పుటం పెట్టడం అంటే రెండు చెప్పుల మధ్యన కూర్చోబెట్టి నిప్పుల్లో గంట పెట్టి తీయడం, అయినా వాడు ఆ కండిషన్కి వదిలిపెట్టడం. పుటం పెట్టినా కూడా అంతే, ఆ కండిషనింగ్లోనే ఉంటాడు. కొంతమంది ఏదో చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని బట్టి కొంత కండిషనింగ్ని ఎక్వైర్ చేసినా తొందరగా
దాన్ని విచారం చేసుకుని శాస్త్రీయమైన సహకారంతో విచారం యొక్క సహకారంతో దాన్ని త్రోసిపుచ్చేస్తారు. త్రోసిపుచ్చి సర్వాత్మభావంలో ఉండగలుగుతారు. వాళ్ళు బ్రహ్మనిష్ఠులు. వాళ్ళకి కామ్యకర్మల యందు అసలు ఉత్సాహం ఉండదు. నిత్యకర్మలనే ప్రోత్సహిస్తారు. అంటే తాము నిత్యకర్మల్ని చేస్తూ కూర్చుంటారని కాదు, గృహస్థులు భేదబుద్ధి గల వాళ్ళు నిత్యకర్మలను కూడా చేస్తే సోమరిపోతులై కూర్చుంటారు. వాళ్ళకి సంసారం నుంచి బయటపడే ఒకే ఒక నిచ్చెన ఈ నిత్యకర్మలు. దాన్ని కూడా వాడు వదిలిపెట్టాడు అనుకోండి, ఎందుకు పనికి రాకుండా అయిపోతాడేమో అని వాళ్ళ ఎన్నో ప్రేమతోటి నిత్యకర్మలని ప్రోత్సహించి కామ్యకర్మలని నిరసిస్తారు. కామ్యకర్మలని నిరసిస్తాను నేనని నా మీద ఒక దుమారం. నేనేమంటానో తెలుసిన, ఏది మీరు దుమారం అనుకుంటున్నారో అది నా క్వాలిఫికేషన్ అని నేను అనుకుంటున్నానని నేను చెప్తాను. నన్ను ఎవడేం చేస్తాడు, ఇంకా ముందుకెత్తిన వాడిని ఎవడేం చేస్తాడు. మీరు ఏది డిస్క్వాలిఫికేషన్ అని నన్ను అనుకుంటున్నారో అది నా క్వాలిఫికేషన్గా నేను భావిస్తున్నాను అని నేను పందిరెక్కి చెప్తా అన్నమాట. ఇంకా నన్ను ఏం చేస్తారు మీరు? మీరు నా జోలికి రావడం మానేస్తేనే మీకు ఉపయోగం, లేకపోతే నా చుట్టూ మీరు ఉన్నంతకాలం ఈ సమస్య ఇలాగే ఉంటుందని నేను చెప్తాను. కాబట్టి సో ఈ భేద ప్రత్యయం అలా ఉంటుందంటే వాడు భేద ప్రత్యయంలో మునిగి ఉంటాడు. కాబట్టి ఏదైతే మహాత్ముల దృష్టిలో వాచారంభణ మాత్రమే, వాచారంభణము మాత్రమేనో, ఏది కేవలము ఒక వివర్తము మాత్రమే కనబడుతుంది తప్ప సత్యము కాదు, దాని యందు వీడు సత్యబుద్ధి పెట్టుకుని ఉంటాడు. అటువంటి వాని యందు భేద ప్రత్యయమే ఉంటుంది తప్ప బ్రహ్మనిష్ట సంభవము కాదు. నచ అసత్యమితి ఉపమర్దితే భేద ప్రత్యయే సత్యమిదం అనేన కర్తవ్యం మయా ఇది ప్రమాణ ప్రమేయ బుద్ధి ఉపపద్యతే. ఉపపద్యతేకి నా పెట్టుకోవాలి అంటే సంభవము కాదు అని అర్థం. నా ఉపపద్యతే అంటే సంభవము కాదు అంటే చూడండి, ప్రమాణ ప్రమేయ బుద్ధి ఉంటుంది. నేను ప్రమాతను, తెలియవాడను, ఇది తెలియబడేది, ఇది తెలుసుకునే ఉపాయం. ఈ ప్రమాణ ప్రమేయ బుద్ధి ఉంటుంది. ఇలాగా చూడండి, ఇది ఘటము, నేను ఫలానా మనిషిని, వ్యక్తిని, పర్సన్, నాకు చూపు ద్వారా బుద్ధి ద్వారా దీన్ని ఘటమని తెలుసుకుంటున్నాను. ఇది నైయాయికుడు. ఎప్పుడు కూడా ప్రమాణ ప్రమేయ బుద్ధి అంటే నైయాయికులు, ప్రమాణ ప్రధానులు నైయాయికులు, ప్రమేయ ప్రధానులు వైశేషికులు. డయాగ్నాస్టిక్స్ క్లినికల్ ట్రీట్మెంట్ కూడా. డయాగ్నాస్టిక్స్ అంటే ప్రమాణ ప్రధానులు, క్లినికల్ ట్రీట్మెంట్ అంటే ప్రమేయ ప్రధానులు. వైశేషికులు ప్రమేయ ప్రధానులు, నైయాయికులు ప్రమాణ ప్రధానులు, భేదవాదులు. వీళ్ళందరూ కూడా భేదవాదులు. వాడు అయం ఘట, ఇది ఘటము, అది జడము, నాకంటే భిన్నము, నేను ఆత్మను, ఈ దేహమునకు పరిమితమై ఉన్న ఆత్మను అని వాళ్ళలాగా భేదబుద్ధిగా స్వీకరిస్తాడు. ఇది నైయాయికులు, వైశేషికులు, ద్వైతులు. ఇకపోతే కర్మవాదు ఉంటాడు. కర్మవాదు ఎలాగా, స్వర్గము ప్రమేయము ఏమండి, స్వర్గాన్ని పొందడానికి యజ్ఞము యజ్ఞము సాధనము అని ఎలా తెలిసింది, వేదాన్ని బట్టి తెలిసింది. కర్మకాండ అది ప్రమాణము అని ఆ ధోరణిలో ఉంటాడు. నేను కర్తను, వేదం నన్ను ఈ కర్మం చేయమంది కాబట్టి నేను కర్తను. వేదం కర్తని చెప్పలేదు, అయినా కూడా వీడు ఊహించుకుంటాడు, నేను కర్తనని ఊహించుకుంటాడు. అలా ఎలా ఊహించేవారు అంటే కర్మ చేయమంది కదా, కర్మ చేయాలంటే కర్త ఉండాలి కదా అంటాడు. కర్మ చేయడానికి కర్త కర్లా. ఇవన్నీ నిద్రలో గురక పెడతారు. ఎవరు పెడుతున్నారు గురక? అక్కడ కర్త ఉన్నాడు అండి. నది ప్రవహిస్తూ ఉంటుంది, కర్త ఉన్నాడు అంటే. మేఘం వర్షిస్తుంది, కర్త లేడు. మహాత్ములు అతి కోకిల కుహూరావం చేస్తుంది, కర్త ఉన్నాడు.
ఆవు పాలు ఇస్తుంది, కర్త ఉండదు. కర్త ఉంటేనే కర్మ క్రియ ఉంటుంది అన్నది ఈ నైయాయికుల యొక్క, ఈ మీమాంసకుల యొక్క, నైయాయికులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళకున్న ఒక మూర్ఖత్వపు మూర్ఖత్వం, అందుకంటే వేరే ఏమీ కాదు, వాళ్ళు అలా అంటారు. కాబట్టి ఈ ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఉన్నది, ఈ భేదము సత్యము. సో భేదము సత్యము, వాడు భేదమును అసత్యము అని త్రోసిపుచ్చడు. భేద ప్రత్యయే అసత్యమితి ఉపమర్దితే, వాడు భేదజ్ఞాని త్రోసిపుచ్చడు, అలాంటి పెట్టుకుంటాడు. కాబట్టి ఇవన్నీ సత్యమవుతాయి వాడికి. ప్రమాణము సత్యము, ప్రమేయము సత్యము, అన్నీ సత్యమవుతాయి భేదము. ఇప్పుడు భేదం గురించి చెప్పాను కదా, ఇప్పుడు అభేదం దగ్గరికి రండి, అజ్ఞాన దగ్గరికి రండి. అజ్ఞానం గురించి చెప్పాను కదా, జ్ఞాన దగ్గరికి రండి. జ్ఞాన దగ్గర ఏముంటుంది? భేద ప్రత్యయే అసత్యమితి ఉపమర్దితే, వాడు భేద ప్రత్యయము అసత్యము అని త్రోసిపుచ్చుతాడు. ఇప్పుడు ఘట జ్ఞానం అనేది ఘట సంస్కారాన్ని బట్టి ఘట జ్ఞానం కలిగింది, కానీ బయట ఘటమనే వస్తువు భిన్నంగా ఉండడాన్ని బట్టి ఘట జ్ఞానం కలగలేదు. ఆ చేతనయే ఘటాకారాన్ని పొందుతుంది, అదే దాన్నే మీరు ఘట జ్ఞానంగా, అది ఘట జ్ఞానంగా భాషిస్తుంది. ఆ చేతనయే ఘట జ్ఞానంగా భాషించి మీకు ఘటాస్తిత్వాన్ని మీకు తెలుసుకునేట్లా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఘటము అని మీరు అంటున్నది చేతన, ఘటాకారమును పొందిన చేతనయే, అదే ఘట రూపాన్ని పొంది మీకు ఘటాస్తిత్వాన్ని మీకు కలిగిస్తూ ఉంటుంది, ఘట జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతకు మించి చేతన కంటే భిన్నంగా ఏదీ లేనేలేదు. చేతనయే ఘట రూపాన్ని పొందుతుంది. కాబట్టి మీరు దేన్ని ఘటమంటున్నారో అది చేతనయే, తెలుసుకునేవాడు అది చేతనయే. తెలుసుకునే, ఇప్పుడు ఘటమే చేతన అన్నప్పుడు తెలుసుకునేవాడు చేతనవడు, వాడు చైతన్యమే. కాబట్టి ఒకే చైతన్యము సబ్జెక్టుగాను ఆబ్జెక్టుగాను ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ మీరు అన్నారో అక్కడ డివిజన్ ఉంటూ యథార్థంగా ఏదీ లేదు. ఒకే చైతన్యము సబ్జెక్ట్ ఆబ్జెక్టుగా ప్రకాశిస్తుంది. దీనికి చక్కని దృష్టాంతం, నా అభిప్రాయంలో దృష్టాంతం, నేను చెప్పి చెప్పి చాలాసార్లు చెప్పాను. ఒకే ప్రకాశము హీరో, హీరోయిన్, విలన్ మూడు రూపాలుగా ప్రకాశిస్తుంది ఒకే ప్రకాశం. అక్కడ మీరు రూపదృష్టిలో నామరూపాల దృష్టితో చూస్తే చాలా భేదం ఉంటుంది. హీరో విలన్ వీళ్ళు పురుషులు, హీరోయిన్ స్త్రీ. హీరో విలన్, హీరో మంచివాడు, విలన్ చెడ్డవాడు, ఎంత భేదం ఉందో. డయామెట్రికల్లీ ఆపోజిట్ అంటారు. జెండర్ వైజ్ 180% ఆపోజిట్, గుడ్ బ్యాడ్ వైజ్ 180 degrees ఆపోజిట్. అంత ఆపోజిట్స్ అవి. ఈ ఆపోజిట్స్ అన్నింటినీ ప్రకాశింపజేసే చైతన్య ప్రకాశంలో ఆపోజిట్స్ ఉండవు, అది ఒక్కటే. అలాగే చైతన్యంలోనే సర్వము ప్రకాశిస్తుంది. కాబట్టి చైతన్యంలో ప్రకాశించేది ఏదైనా చైతన్యము కంటే భిన్నముగా ఉండదు. కాబట్టి మిత్రుడంటే వాడు మన ఆత్మయే, శత్రువు కూడా ఆత్మయే. కాబట్టి శత్రుమిత్ర భేదము లేదు. భారతీయుడన్నా ఆత్మయే, ఇతర దేశీయుడన్నా ఆత్మయే, బ్రాహ్మణుడన్నా ఆత్మయే, శూద్రుడన్నా ఆత్మయే. కాబట్టి భేదమేమీ లేదు అని భేద ప్రత్యయము త్రోసిపుచ్చబడినది ఒకని యందు. అటువంటి భేద ప్రత్యయము తొలగిపోయిన తర్వాత వాని యందు ఇది ప్రమాణము, ఇది ప్రమేయము, నేను ప్రమాతను అనే బుద్ధి ఉంటుందా? ఉండదు. బుద్ధి అంటే థింకింగ్. ఆ థింకింగ్ అంటే ఏమిటనమాట, మీరు ఇది చాలా సైకాలజీ అండి, చాలా పెద్ద సైకాలజీ, ఫిలాసఫీ. సైకాలజీ కాదు, అంతకంటే ఒక స్టెప్ ఎక్కువ, ఫిలాసఫీ. ఇప్పుడు చూడండి, మీరు జీవితంలో ఏదో అకాంప్లిష్ చేయాలి అనే ధోరణిలో ఉన్నారా లేదో చూసుకోవాలి. రిటైర్ అవ్వమని ప్రభుత్వం వాళ్ళు చెప్పారు, రిటైర్ అవరా బాబు నువ్వు అని చెప్పారు. రిటైర్ అవ్వమంటే అర్థం ఏంటి? నువ్వు ఇంక అకాంప్లిష్ ఏమీ చేయక్కర్లేదు, బ్రహ్మనిష్ఠుడిగా ఉండమనే కదా దాని అర్థం. వీడు రిటైర్ అయ్యి నేను ఏదో అకాంప్లిష్ చేయాలి అంటాడు. నువ్వు ఏమీ అకాంప్లిష్ చేయక్కర్లేదు, ఎందుకంటే నేను అకాంప్లిష్ చేయాలి, ఇదం మయా కర్తవ్యం. నేను దీనిని అకాంప్లిష్ చేయాలి అంటే భేద ప్రత్యయం అయిపోలేదు, అది భేద ప్రత్యయం వచ్చింది దాంట్లో, కాల ప్రత్యయం వచ్చింది. భేద ప్రత్యయంతో సరిపడుతుంది, ఇంకా మోర్ డేంజరస్ దాన్ దాట్ కాల ప్రత్యయం.
కాలప్రత్యయం ఈజ్ ది వర్స్ట్ బాండేజ్. కాలప్రత్యయం అంటే ఏమిటో తెలుసునండి? ప్రెసెంట్లీ ఐఎమ్ అన్ఫిట్, ఐఎమ్ అన్వర్ది. వెన్ ఐ అకాంప్లిష్ దిస్, అకాంప్లిష్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది ఫ్యూచర్, దెన్ ఐ విల్ బికమ్ వర్ది. కాలప్రత్యయం వచ్చేసింది చూడండి, అంటే మీ స్వరూపంలో లేని కాలాన్ని మీరు తెచ్చిపెట్టుకున్నారు. భేద ప్రత్యయం వచ్చింది, కాలప్రత్యయం వచ్చింది, కర్మ ప్రత్యయం వచ్చింది. మీరు యూ హ్యావ్ టు డూ సంథింగ్ అండ్ అకాంప్లిష్. ఇది ఈ భాష పర్సనాలిటీ డెవలప్మెంట్ టైంలో బాగానే ఉంటుంది. ఎందుకంటే కుర్రాళ్ళు వాళ్ళు, వాళ్ళకి వేదాంతం ఏం తెలుస్తుంది? అన్నప్రాసన నాడు ఆవకాయనం అన్నట్టుగా వాళ్ళకి వేదాంతం ఏంటి? వాళ్ళ ముఖం వాళ్ళకి అదే సరిపడుతుంది. వాళ్ళు ఏదో కష్టపడి పనిచేసేదో ఉద్యోగం ఏదో ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేసుకుని, విచ్ ఈజ్ ఓకే, వీ ఆల్ పాస్డ్ త్రూ దాట్. దీన్ని పడవని ఎదురు నడిపించడం, నేను పడవ దృష్టాంతం చెప్పా, కాలువలో పడవ, పడవని ఎదురు నడిపించడం, ఓకే యూ డూ ఇట్. బట్ రిటైర్ అవ్వమని చెప్పారా ప్రభుత్వం వాళ్ళు? ప్రభుత్వం వాళ్ళు రిటైర్ అవ్వమని చెప్పాడు, కొడుకు రిటైర్ అవ్వమన్నాడు, కూతురు రిటైర్ అవ్వమంది, భార్య రిటైర్ అవ్వమని చెప్పింది, కోడలు మొహమాట పడి చెప్పలేదు, మనవడు చెప్పలే చెప్పాడు, తాత అంటాడంటే రిటైర్ అవ్వమనే అర్థం దానికి. వాడు తాత అంటాడు, తాత అన్నప్పుడల్లా వీడికి నచ్చదు, అయినా కాదనలేడు. రిటైర్ అవ్వమని రిటైర్ అవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసునండి? దెర్ ఇస్ నథింగ్ టు బి అకాంప్లిష్డ్ బై మీ, నథింగ్ టు బి అకాంప్లిష్డ్. చాలామంది ధ్యానం చేస్తున్నాం మనస్సు నిలబట్టలేదంటారు. ఎందుకు నిలబడుతుంది? మీరేమో ఏదో అకాంప్లిష్ చేసే హడావిడిలో ఉంటే అదేం నిలబడుతుంది? ధ్యానానికి ముందు చెప్పే మొట్టమొదటి మాట ఏడో తెలుసునండి? ఈ సృష్టిలో నేను సాధించదగ్గది ఏదీ లేదు, ఈ సృష్టిలో నేను పొందదగ్గది ఏదీ లేదు. ఎందుకో తెలుసునండి? ఇది మిథ్య. ఒకటి, రెండు, నేను పూర్ణుడను. పూర్ణుడు కాకపోతే మీరు సాధించాలి. పూర్ణుడను, అహం బ్రహ్మాస్మి, పూర్ణోహం, నేను సాధించవలసింది ఏది లేదు, నేను పొందదగ్గది ఏది లేదు. మరి బ్రేక్ఫాస్ట్ కావాలా? కాదు, బ్రేక్ఫాస్ట్ నాకు కాదు, బ్రేక్ఫాస్ట్ దేహానికి. మనస్సు సంపాదించుకుంటుంది, దేహానికి బ్రేక్ఫాస్ట్ కావాలి. మనస్సు దాన్ని ఏర్పాటు చేసుకుని ఏదో టెలిఫోన్ ఏదో చేసి ఏర్పాటు చేసుకుంటుంది. ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్. కాబట్టి ఇంక్లూడింగ్ సచ్ ఎ బేసిక్ థింగ్ యాజ్ బ్రేక్ఫాస్ట్ యూ నీడ్ నాట్ అకాంప్లిష్. యు ఆర్ ఆల్ అకాంప్లిష్మెంట్ ఇట్ సెల్ఫ్. కాబట్టి మయా ఇదం కర్తవ్యం అన్నంతసేపు మీ పడవ, మీ జీవిత నావ అది ఎదురుతోనే ఉంది, ఎదురు ప్రవాహంలో కష్టపడుతూనే ఉంది. నేను చేయాల్సింది ఏమీ లేదు, నేను స్వర్గం నాకు అక్కర్లేదు, వైకుంఠం నేను పొందనక్కర్లేదు, ఎందుకంటే నా హృదయమే స్వర్గము, ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇన్ ది హార్ట్. నా హృదయమే వైకుంఠము, దేవుణ్ణి కూడా నేను దర్శించనక్కర్లేదు, ఎందుకంటే నా హృదయంలోనే దేవుడు ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. నేను అనే ఆ స్ఫురణ అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, కాబట్టి దేవుణ్ణి కూడా నేను పొందేది ఏమీ లేదు, పొందనక్కర్లేదు, నేను సాధించవలసింది ఏదీ లేదు. సకల ప్రమాణ ప్రమేయ బుద్ధి అంతరించిపోయినది. మళ్ళీ వేదాంత శాస్త్రాన్ని చదివి తద్వారా ఆత్మను తెలుసుకోవాలి అంటే ఏమైంది? అక్కడికి మళ్ళీ ప్రమాణ ప్రమేయ బుద్ధి వచ్చిందిగా. ఆఖరికి అది కూడా పక్కన పెట్టేసిస్తే వాడి యందు, అటువంటి జ్ఞాని యందు ప్రమాణ ప్రమేయ బుద్ధి సంభవమే కాకుండును. ఇదం మయా కర్తవ్యం అనేటువంటి ఆ అకాంప్లిష్మెంట్ బుద్ధి నా ఉపపద్యతే. అటువంటి వాడు బ్రహ్మనిష్ఠుడుగానే ఉంటాడు. సహజంగా బ్రహ్మనిష్ఠ అనేది సహజ యోగం, అది ఇది సాధ్య యోగము కాదు, నేను సాధన చేసేది కాదు. సాధన చేసి సంపాదించేది అంటే మళ్ళీ కాలప్రత్యయం వచ్చేస్తుంది దాంట్లో. సహజంగా మీరు బ్రహ్మనిష్ఠులుగానే ఉంటారు. ఆకాశ ఇవ తలమల బుద్ధిర్వివేకిన నా ఉపపద్యతే అనండి. అన్నమాట కూడా నా ఉపపద్యతే పెట్టుకోవాలి. వివేకిన ఆకాశే తలమల బుద్ధి నా ఉపపద్యతే ఇవ. అది ఎలాగంటే, వివేకము గలవాడికి
ఆకాశమునందు తలబుద్ధి కానీ మలబుద్ధి కానీ ఉండదు. మన చిన్నప్పుడు పైన డోమ్ ఉందనుకునేవాళ్ళం, పైగా దానికి మన వాళ్ళు ఇలా చెప్పి పెట్టారు కూడా. అంటే ఇగో పుక్కిటి పురాణాలు అంటే ఇలాగే ఉంటాయి. దేవుడు పైన చాందిని కట్టి దానికి బల్బులు అలంకారం పెట్టాడు. చంద్రుడు సూర్యుడు ఉండాలా అక్కర్లేదా? చంద్రుడిని సూర్యుడిని పెట్టాలంటే అలా గాల్లో పెడితే పడిపోరు. అందుకోసం ఆ డోమ్లో చంద్రుడిని సూర్యుడిని వెళ్లాడదీశాడు. అలంకారంగా ఉండడం కోసం నక్షత్రాలు కూడా వెళ్లాడదీశాడు. మరి మేఘాలు, మేఘాలు గాలి కదా, అవి వాటికి వెళ్ళడానికి తాళ్ళు అవి అక్కర్లేదు, అవి ఇలాగ వస్తాయి ఇలా పోతాయి అని మేము చదువుకున్నాం. అని చదువుకున్నాం అంటే మాకు అలా చెప్పారు. పురాణాలు అంటే ఇలా ఉంటాయి, అలా చెప్పకూడదు కదా. ఒక్కసారి సైన్స్ అప్డేట్ చేసుకోవద్దు. శంకరులే అప్డేట్ చేసి పెట్టినప్పుడు 2010 నీకేమిటి సమస్య? ఇప్పుడు ఎప్పుడైనా రాకెట్ విడిచిపెట్టడం చూసారా మీరు? 9, 8, 7 అనే రాకెట్లు విడిచిపెడతారు. నాసా చూసుంటారు, మన శ్రీహరికోట చూసుంటారు. ఆ రాకెట్ పైకి వెళ్ళి ఢీకుంటున్నది ఏనా? అలా వెళ్తూనే ఉంటుందండి, దేన్ని ఢీకోదు. కాబట్టి తలబుద్ధి, వివేక దృష్టిలో తలబుద్ధి ఉంటుందా? తలము అంటే సర్ఫేస్ ఉంటుందా? ఉండదు. తర్వాత ఆ నీలవర్ణం ఏమిటి? ఇప్పుడు నీలవర్ణం ఏమిటంటే ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ సివి రామన్ కనిపెట్టాడు. రామన్ ఎఫెక్ట్ ఎలా కనిపెట్టాడో తెలుసిన? ఆయన షిప్లో వెళ్తున్నాడు. షిప్లో వెళ్తుంటే డెక్ మీదకి వెళ్ళాడు. డెక్ మీద వెళ్ళి అంతా సముద్రం చూస్తే నీలవర్ణంలో కనబడుతుంది సముద్రం. ఓ బకెట్ తోటి నీళ్లు తోడుతున్నాడు వాడెవడో. ఆ నీళ్లు చేతిలోకి తీసుకుని చూశాడు, అవి నీలంగా ఏమీ లేవు, కలర్లెస్గా ఉన్నాయి. అవే నీళ్లు కింద పారపోస్తే, ఆ సముద్రంలో పోస్తే మళ్ళీ నీలంగానే కనబడతాయి. నీళ్ళలో లేదు నీలవర్ణం, నీటి నుంచి రిఫ్లెక్ట్ అయ్యే లైట్లో ఉంది. మరి బ్లూ లైట్ ఎందుకు రిఫ్లెక్ట్ అవుతుంది? నీటి మీద పడే లైట్ ఏమిటి? సన్లైట్. సన్లైట్ ఈజ్ నాట్ బ్లూ. సన్లైట్లో ఓన్లీ స్మాల్ పార్ట్ ఈస్ బ్లూ అండ్ బట్ ఓన్లీ బ్లూ లైట్ ఈస్ గెటింగ్ రిఫ్లెక్టెడ్. వాట్ ఈస్ దిస్ అని ఆయన ప్రయాణం పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి కలకత్తా వచ్చాడు. కలకత్తా వచ్చి బెంజీన్ అని ఒక లిక్విడ్ ఉంది, బెంజీన్. ఆ బెంజీన్ ఒక ట్యూబ్లో పెట్టుకున్నాడు, దాని మీద ఒక లైట్ ప్రసరింపజేశాడు. అది రిఫ్లెక్ట్ చేసిన లైట్ని స్పెక్ట్రమ్ తీసుకున్నాడు. దాని మీద పడే లైట్ వేరు, దాని నుంచి వచ్చిన లైట్ వేరు. ఓవర్నే ఇదేదో కొత్తగా ఉందా ఇది? అంటే ది లిక్విడ్స్ ది రిఫ్లెక్ట్ లైట్ అండ్ సమ్ ఆఫ్ ఇట్ ది అబ్జార్బ్ అండ్ సమ్ ఆఫ్ ఇట్ ది రిఫ్లెక్ట్ అండ్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. వన్ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పడుతోంది, ఇంకో కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బయటకు వస్తుంది. బెంజీన్ తీసి టాల్విన్ పెట్టాడు, ఇంకొకటి వచ్చింది, ఇంకో ఫ్రీక్వెన్సీ వచ్చింది. టాల్విన్ తీసి వాటర్ పెట్టాడు, మరో ఫ్రీక్వెన్సీ వచ్చింది. అది తీసి పెట్రోల్ పెట్టాడు, ఇంకో ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఆ రకంగా ఆయన 100, 150 లిక్విడ్స్కి ఫ్రీక్వెన్సీలన్నీ లెక్కేసి ఓ పేపర్ ఒకటి జర్నల్ ఆఫ్ ఫిజిక్స్లో పబ్లిష్ చేశాడు. వాళ్ళు స్టన్ అయిపోయి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మీకు నోబెల్ ప్రైజ్ సారని చెప్పేశాను. నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారో మీరు పరిశీలిస్తే చాలా సరళంగా ఉంటుంది. సత్యం సరళంగా ఉంటుందండి. తెలిసేదాకా నోబెల్ ప్రైజ్ గొప్పది, కానీ ఆ సత్యం తెలుసుకుంటే సరళంగానే ఉంటుంది. ఐన్స్టైన్కి థిరీ ఆఫ్ రిలేటివిటీకి ఇవ్వలేదు నోబెల్ ప్రైజ్, అది అంతకుముందే వచ్చేసింది ఆయనకి. సిలికాన్ డయాక్సైడ్ ఒక చిన్న థిన్ ఫిలిం ఒకటి ఉంది, ఆ ఫిలిం మీద లైట్ వేస్తే ఎలక్ట్రిసిటీ పుట్టింది. అది గమనించాడు ఆయన. అదేమిటి, ఏదైనా ఒక వస్తువు మీద లైట్ వేస్తే దాని ఎందు ఎలక్ట్రిసిటీ పుట్టడం ఏమిటి? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో అంటే లైట్. సిలికాన్ వేఫర్ మీద లైట్ వేస్తే చిన్న మైన్యూట్ ఎలక్ట్రిసిటీ, ఇంత ఎలక్ట్రిసిటీ ఏం కాదు, చిన్న ఎలక్ట్రిసిటీ పుడుతుంది. అంటే అక్కడ ప్లస్ మైనస్ వస్తుంది, మైనస్ నుంచి ప్లస్ వైపు చిన్న ఎలక్ట్రిసిటీ పుడుతుంది. మీరు కొంచెం పెద్ద ప్లేట్ తీసుకుంటే ఓ బల్బు కూడా వెలిగించవచ్చు అక్కడ. హీ మెజర్డ్ దట్ ఎలక్ట్రిసిటీ అండ్ పబ్లిష్డ్ ఏ పేపర్.
ఇట్ ఈస్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. చాలామందికి తెలియదు ఈ సంగతి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కనిపెట్టిన వాడు ఐన్స్టైన్. ఈనాడు సోలార్ ఎనర్జీ అంతా కూడా ఆయన కనిపెట్టిన ఆ చిన్న సూత్రం మీద ఆధారపడుతుంది, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దాన్ని ఐన్స్టైన్, ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన థియరిటికల్ ఫిజిక్స్లో జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అవి కనుక్కున్నాడు. కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ఆకాశంలో తలబుద్ధి వివేకవంతుడికి ఉండదు, అలాగే ఆకాశంలో మలబుద్ధి అంటే నీలవర్ణము మాలిన్యమే కాదు, ఆ బుద్ధి కూడా వివేకవంతుడు అలా అనుకోడు. ఆ తలం ఉన్నది, అక్కడ రంగు ఉన్నది అని వివేకవంతుడు అనుకోడు, అజ్ఞాని మాత్రమే అనుకుంటాడు. అలాగే భేదము గలదు, వాడు వేరు నేను వేరు అని భేదబుద్ధి జ్ఞానం గలవాడికి ఉండదు, అజ్ఞానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి భేద ప్రత్యయం ఉన్నంత వరకు కర్మలు తప్పవు. జ్ఞానికి బ్రహ్మనిష్టయే తప్ప కర్మనిష్ట ఉండదు, అది చర్చ. ఓకే, ఉపమర్దితే భేద ప్రత్యయే కర్మభ్యో న నివర్తతే చేత్ ప్రాగివ భేద ప్రత్యయోపమర్దనాత్ ఏకత్వ ప్రత్యయ విధాయకం వాక్యం అప్రమాణీకృతం స్యాత్. దాని అన్వయం కాషస్గా చూడాలి. అన్వయం ఏమిటంటే భేద ప్రత్యయే ఉపమర్దితేపి భేద ప్రత్యయోపమర్దనాత్ ప్రాగివ కర్మభ్యో న నివర్తతే చేత్ ఏకత్వ ప్రత్యయ విధాయకం వాక్యం అప్రమాణీకృతం స్యాత్. అది దాని అన్వయం. అర్థమైందండి? కానీ అన్వయం అక్కడ అలా లేదు, వరస అక్కడ ఇటు నుంచి అటు అట్లు ఇచ్చిట్టు ఉంటుంది. అంచేతనే భాష్యాలు కొంచెం కాషస్గా చూడాల్సి ఉంటుంది. ఏవి పప్పు నెయ్యి దప్పడంతో భోజనం చేయడం కాదు, కొంచెం శాస్త్రీయమైన పద్ధతి ఒకటి ఉంటుంది, ప్రణాళికతోటి దాన్ని చూడాలి. మంచిది. ఇప్పుడు ఒకళ్ళు అంటారు, చూడండి భేద ప్రత్యయం పోతే పోవచ్చుగాక, అయినా కర్మల్ని విడిచిపెట్టాడు. వీళ్ళు మీమాంసకులు అలాగే ఉంటారు. ఆయన బ్రహ్మనిష్యుడు అయిపోయాడు, భేద ప్రత్యయం పోయింది, అయినా కూడా కర్మల్ని చేయాల్సిందే. మీమాంసకులు అలా ఉంటారు. ఇప్పుడు మీరు ఉద్యోగంలో ఉంటూ ఎవరో, నాకు భేద ప్రత్యయం పోయింది, నేను జ్ఞానిని అయిపోయాను, మీరు నేను పని ఏమీ చేయను అన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, భేద ప్రత్యయం పోతే పోయి ఉండొచ్చు నీకు, మేము జీతం ఇస్తున్నాం కాబట్టి నువ్వు పని చేయాల్సిందే అని అంటారు కదా. ఈ మీమాంసకులు అలాంటి వాళ్ళు, నీకు భేద ప్రత్యయం పోయింది కదా, నీ హృషికేశ ఎక్కడికో పోయి ముక్కు మూసు కూర్చోవడం కాదు, నువ్వు ఇంట్లోనే ఉండి కర్మల్ని చేస్తూనే ఉండు. భేద ప్రత్యయం పోతే పోవే, కర్మల్ని చేస్తూనే ఉండు. ఎలా చేయడం? భేద ప్రత్యయం పోవడానికి ముందు ఎలా అయితే కర్మల్ని చేసావో అలాగే కర్మల్ని చేస్తూనే ఉండాలి అన్నట్లయితే, అప్పుడు ఈ భేద ప్రత్యయమును పోగొట్టడం తప్పు అని చెప్పిన వాక్యము అప్రమాణమైపోతుంది. అది వేదం చెప్పిన వాక్యమే. నువ్వు ఏ కర్మ ఎందుకు చేస్తున్నావు? వేదం చెప్పింది ఎందుకు చేస్తున్నావు? మరి భేద ప్రత్యయాన్ని పోగొట్టిన వాక్యం కూడా వేదమే చెప్పిందిగా. మరి ఆ చెప్పిన వాక్యాన్ని వీడు విని తెలుసుకుని భేద ప్రత్యయం వీడికి పోయింది, అయినా కూడా భేద ప్రత్యయం పోవడానికి ముందు కర్మలను ఎలా చేసుకుంటున్నాడో ఇప్పుడు కూడా అలాగే కర్మలని చేస్తూనే ఉన్నాడు. అంటే భేద ప్రత్యయం పోవడానికి పూర్వము భేద ప్రత్యయ నిమిత్తములైన కర్మలను ఎలా చేశాడో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు. అంటే భేద ప్రత్యయమును పోగొట్టిన ఈ వాక్యము, పోగొట్టే వాక్యము ఎందుకు కొరగాని వాక్యము అయిపోతుంది. వేదంలో ఒక వాక్యము ప్రమాణము కాకుండా పోతుంది అంటే అది మీమాంసకులకు అది మింగుడు పడదు, వాళ్ళ సమస్య అక్కడ. కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళకే అప్పచెప్పడం. ఇప్పుడు అర్థమైంది, మళ్ళీ చూడండి దాని అన్వయము. భేద ప్రత్యయే ఉపమర్దితే భేద ప్రత్యయోపమర్దనాత్ ప్రాగివ కర్మభ్యః న నివర్తతే చేత్ భేద ఏకత్వ ప్రత్యయ విధాయకం వాక్యం
అప్రమాణీకృతం స్యాత్. నాకు అర్జెంటుగా ఒక డౌట్ ఒకటి వచ్చింది, మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా ఈ గోళ, లేకపోతే ఏదోలా ఉందా? ఫాలో అవుతున్నారు కదా, చెప్పినప్పుడు తెలిస్తే అట్లీస్ట్ అదొక స్టెప్పు. తర్వాత ఇంటికి వెళ్ళి మీరు ఆ వాక్యాలు చదివి అన్వయించారా లేదా అన్నది కొంత నా తెలుగు అనువాదం ఉంది, అది దగ్గర పెట్టుకుంటే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అభక్ష్య భక్షణాది ప్రతిషేధ వాక్యానాం ప్రామాణ్యవత్ యుక్తం ఏకవాక్యత్వస్యాపి ప్రామాణ్యం. అంటే మీమాంసకులు అన్నారు ఈ ఏకత్వాన్ని చెప్పే వాక్యాలకి ప్రామాణ్యం అక్కర్లేదన్నారు, వాటికి ప్రామాణ్యం లేకపోయినా పర్వాలేదన్నారు. మీమాంసకుల్లో వర్గం అలా ఉంది, వాళ్ళు ఏమన్నారంటే కర్మని హింటి చేయాలి వాక్యం, ఏదో ఒక కర్మని హింటి చేయాలి, అప్పుడే అది ప్రమాణం. కర్మ యొక్క హింటు లేని వాక్యము ప్రమాణము కాదు అని ఆ రకమైన దృష్టిని వాళ్ళు ప్రవేశపెట్టారు. దాని మీద ఒక సూత్రం ఉంటుంది, జైమిని గారి సూత్రం, ఆమ్నాయానాం ఆనర్థక్యం అతదర్థ ఆమ్నాయానాం క్రియార్థత్వాత్ ఆనర్థక్యం అతదర్థానాం అనో సూత్రం ఉంటుంది. ఆమ్నాయం అంటే వేదం, ఇది క్రియ పుట్టడం, క్రియ కోసం వచ్చింది. వేదం బోధించేది క్రియ, కాబట్టి వేదంలో ఏదైనా వాక్యం ఉంటే దాంట్లో క్రియా సంబంధం లేకుంటే అది ఎందుకు, అది నిష్ప్రయోజనము అని. ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అతదర్థానాం ఆనర్థక్యం, అతదర్థ తత్ అంటే క్రియ, క్రియా సంబంధము లేని వాక్యములు వ్యర్థములు అని అన్నారు. ఇది ఎలాగంటే జాబ్ డిస్క్రిప్షన్ అని మీకు కాగితం మీద టైప్ చేసి ఒక కాగితం ఇచ్చారనుకోండి, జాబ్ డిస్క్రిప్షన్, దాంట్లో వెదర్ రిపోర్టు అది ఉంటే మీకు ఏమనిపిస్తుంది, ఏమిటి వెదర్ గురించి రాస్తాడు ఏమిటి దీంట్లో అని అనిపిస్తుందా అనిపించదా? వెదర్కి జాబ్కి సంబంధమే, నేను ఊరికే వెదర్ రిపోర్ట్ అన్నాను. జాబ్ డిస్క్రిప్షన్ అని ఇచ్చినప్పుడు దాంట్లో ఏముండాలి? జాబు ప్రతి వాక్యము మీరు చేయాల్సిన పనిని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చెప్పేదిగా ఉండాలి. మీ పనితో సంబంధం లేని దాన్ని గురించి దాంట్లో చర్చించారనుకోండి, మన కంపెనీ మేనేజర్ కంపెనీ హెడ్ ఉన్నారు, ఆయనకి భార్య వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ ఫోటోలు అవన్నీ జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చారనుకోండి, ఇవన్నీ ఇక్కడ పెట్టాడు ఏమిట్రా అని మీకు అదోలా అనిపిస్తుంది. వేదం అంటే క్రియ కోసమే వచ్చినది, క్రియా సంబంధం లేని వాక్యములు. ఏకత్వ వాక్యం ఏమిటి? క్రియా సంబంధం ఉండదు దానికి, కానీ క్రియతో సంబంధమే ఉంటుంది. ఏమన్నా అంతా ఏకం పాకం అయితే ఇంక క్రియ ఉందండి, అన్నీ వేరువేరుగా ఉంటే క్రియ, కానీ అంతా ఏకమే అంటే క్రియ ఉంది. కాబట్టి ఏకత్వ బోధకమైన వాక్యము క్రియా సంబంధము లేనిది కనుక అది ప్రమాణము కాదు అని మీరు అన్నట్లయితే అది సరికాదు. ఎందుకంటే వేదంలో నిషేధ వాక్యాలు ఉంటాయి, నిషేధ వాక్యం. ఉదాహరణకు మాంసము తినవద్దు, నా మాగుంసమశ్నీయాత్, మాంసమును తినవద్దు తినరాదు అని ఉంటుందో వాక్యం, దాంట్లో క్రియ ఉంది. క్రియ అక్కడ క్రియ ఉందా నివృత్తి ఉందా? నివృత్తి ఉందా? కాబట్టి అక్కడ క్రియ లేదు కనుక అది నివృత్తి ప్రధానము కనుక, నివృత్తియే కనుక అది ప్రమాణం కాదని మీరు అంటారా? అనరు, అది ప్రమాణం అన్నారు. క్రియ లేకుండా నివృత్తి ప్రధానమైన నిషేధవాక్యము ప్రమాణమైనప్పుడు క్రియ లేకుండా ఏకత్వాన్ని బోధించే వాక్యం మాత్రం ఎందుకు ప్రమాణం కాకూడదు? కాబట్టి క్రియ ఉంటేనే ప్రమాణము అనే మాట చాలా తప్పది. మీ సిద్ధాంతంలోనే ఫలానాది తినండి ఫలానాది తినవద్దు విధి నిషేధము, విధిలో క్రియ ఉంది, ఫలానా దాన్ని తినండి క్రియ ఉంది, కాబట్టి వీడు చేస్తాడు, ఏదో క్రియా సంబంధం ఉంది కర్మ,
ఫలానాది తినద్దు, దాంట్లో క్రియ ఉంది, నివృత్తి ఉంది. ఏకత్వ ప్రత్యయం కూడా నివృత్తే. ఇక్కడ నివృత్తి కరెక్టా, నీకు నీకు అంగీకారం, ఇక్కడ నివృత్తి అంగీకారం కాదు. ఎందుకని? అర్థమైందా? అభక్ష్య భక్షణాది ప్రతిషేధ వాక్యానాం ప్రామాణ్యం, ఇది తినదగ్గది కాదు కాబట్టి తినవద్దు. అభక్ష్య, ఇది తినదగ్గది కాదు, భక్షణ ప్రతిషేధ, దాన్ని తినవద్దు అని చెప్పే వాక్యానికి ప్రామాణ్యం ఉందా లేదా? ఉంది. ప్రామాణ్యవత్ నివృత్తి వాక్యమే అయినప్పటికీ దానికి ప్రామాణ్యం ఉన్నట్లే ఏకత్వ వాక్యస్యాపి ప్రామాణ్యం యుక్తం. ఏకత్వమును అంటే భేద ప్రత్యయమును ఉపమర్దనం చేసేసి ఏకత్వమును చెప్పే వాక్యమునకు కూడా ప్రామాణ్యము ఉండుటయే యుక్తియుక్తము. ఇదిగో తెలుసునండి, సర్వోపనిషదాం తత్పరత్వాత్, ఉపనిషత్తులన్నీ ఏకత్వ ప్రత్యయమును చెప్పుటయే ప్రధానముగా ఉన్నాయి. పర తత్ అంటే ఏకత్వ ప్రత్యయం. పర ఉపనిషత్తుల యొక్క ప్రైమరీ మెసేజ్, ప్రైమరీ మెసేజ్ ఏమిటంటే ఏకత్వ ప్రత్యయం. అంచేతనే ఉపనిషత్స్ అవి మనిషిని క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలిజియన్ లాగా ముక్కలు చేయవు. దే డు నాట్ కట్ అప్ మ్యాన్ ఇంటూ క్యాస్ట్, క్రీడ్, రేస్ అండ్ రిలిజియన్. కట్ అప్ అని రంగనాథానంద్ గారు అన్నారన్నమాట. మనిషిని ముక్కలు చేయవు ఉపనిషత్తు. మనిషిని మనిషిగా నిలబెడతాయి తప్ప మనిషిని ముక్కలు ముక్కలుగా రేస్, రిలిజియన్, క్యాస్ట్, క్రీడ్ అలా చేయవు. అక్కడ ఏకత్వాన్ని బోధించడానికే వచ్చాయి ఆ వాక్యాలు. వాటిల్లో క్రియ లేదు కాబట్టి ఎందుకు కొనగాని వాక్యములు అని కుమారుల భట్ట అన్నాడు. జైమిని, శబరస్వామి, కుమారుల భట్టు. జైమిని సూత్రకారుడు, శబర కుమారుల భట్టు వార్తికకారుడు, శబరస్వామి సూత్రకారుడు. శబరస్వామి ఆటవికుడు అంటే ఈ తండాలు ఉంటాయి చూడండి అక్కడ ఉండేవాడు. ఇది తండాగా శబర అంటే వినలేదా మీరు? శబర, శబరి ఉందిగా రామాయణంలో. శబర, శబర అంటే అడవిల్లో ఆటవికులతో పాటు ఉండేవాడు. ఆయన భాష్యం చేశాడు మీమాంసకి. నకలంజం భక్షయేత్, నకలంజం భక్షయేత్. రామచంద్రయ్య గారు మీమాంస చదువుతున్నారు ఈ మధ్యకాలం. ఐ నో ఇట్. అవును, అదే నకలంజం భక్షయేత్. కలంజం అంటే మాంసం. వీళ్ళు ఏం చెప్పారంటే ఈ ఆర్థోడాక్స్ పీపుల్, ఒకడు ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు. వీళ్ళు ఎవరికి సంస్కృతం రాదు, ఊరికే తలకాయలు ఇవ్వడం, గట్టిగా తిలకధారణమే గట్టిగా ఉంటుంది తప్ప సంస్కృతం రాదు. కలంజం అంటే ఉల్లిపాయ అని అర్థం చెప్పారు. కలంజం అంటే ఉల్లిపాయ అని అర్థం చెప్పారు. ఉల్లిపాయ అర్థం లేదు కలంజ శబ్దాన్ని, దానికి అర్థం చెప్పాడు. దానికి హేతు ఏమిటో, దానికి ఆ సంస్కారం ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ గురించి చెప్తున్నాను మీకు. కలంజం అంటే ఉల్లిపాయ అని ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు చెప్పాడు. ఆ మిస్చీఫ్ మేకరు కొంత ప్రాచీనమైన వాడు, అంటే సుమారు 200-300 ఏళ్ల క్రితం వాడు. వాడికి ఆయనకి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసినా, వేదం నుంచి రాలేదు. ఎందుకంటే వేదంలో కలంజం అంటే ఉల్లిపాయ కానే కాదు. నా కలంజం భక్షయేత్ అని వేదంలో ఉంది, అది ఉల్లిపాయ కానే కాదు. ఏమిటో చెప్తాను, ఈ ఉల్లిపాయ తినకూడదని జైన సంప్రదాయం. జైనులు ఏమన్నారంటే నేల పైన పండింది తిను తప్ప నేల క్రింద పండింది తినద్దు అని మహావీరుడు చెప్పాడు. అంచేత వాడు బంగాళాదుంప తినడు, ఉల్లిపాయ తినడు. వీళ్ళు బంగాళాదుంపలు శుభ్రంగా పుచ్చుకుంటారు, వేపడం వేసి జీలకర్ర కారం అది వేసి. ఉల్లిపాయని ఎవడో ఒకడు అర్థం చెప్పాడు. దాని మీద మళ్ళీ ఒకడికి సందేహం వచ్చింది, వెల్లుల్లిపాయ, నీరుల్లిపాయ అంటే. ఇంకొకటి చెప్పాడు, ఉల్లిపాయ అన్నారు ఆయన కాబట్టి రెండు మానేయండి అని ఇంకొకటి సలహా చెప్పాడు. అసలు కలంజ శబ్దానికి ఉల్లిపాయ అని అర్థం లేనేలేదు.
నన్ను ధర్మ సందేహం అడుగుతారు సత్సంగంలో. నన్ను టీవీలో ధర్మ సందేహం అడుగుంటే నేను కుండ బదలగొట్టి చెప్పేవాడిని. నన్ను టీవీకి అడగడం అది నేను పెట్టుకోలేదు కదా. సో నన్ను ధర్మ సందేహం అడిగితే నేను ఇలాగే చెప్తా, కలంజం అంటే మాంసము అని అర్థం. అడవిలో బాణం వేసి కొట్టిన లేడీ యొక్క మాంసానికి కలంజము అని పేరు. ఆ కాలంలో ఈ బాణానికి ఎర్గాటమీన్ అని ఎర్గా ప్లాంట్ యొక్క పసరు పూసేవారు, ఊజింగ్ గమ్ము దానికి పూసేవారు. ఎందుకంటే దాన్ని వీడు కొట్టేవాడు అది ఎక్కడికో పరిగెత్తుకుపోయి చచ్చిపడిపోయేది, అది వెతుక్కోలేక చచ్చిపడి. ఆ కళేబరాన్ని పట్టుకురావాలి కదా, అందుకోసం ఈ పసరు పూసిన బాణంతో కొడితే అది ఎక్కువ దూరం పరిగెత్తలేకుండా పడిపోతుంది. అప్పుడు దాన్ని తీసుకొచ్చి కోసుకుని ఆ మాంసం తినేవారు. అది కలంజం అంటే అట అడవిలో లే దుప్పిని చంపి తెచ్చిన మాంసము అని అర్థం. అది తినకండిరా మీరు, మీరేమో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటున్నారు, బ్రాహ్మణులు ఉంటున్నారు, వాళ్ళు తింటే తిన్నారు మీరు తినద్దు అని నిషేధం. ఇప్పుడు వీళ్ళు గ్రామంలో ఉండి పూజలో పూజ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు దుప్పి మాంసం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? కాబట్టి ఎవడో ఒకడు ఒరిజినల్ మిస్చీఫ్ మేకరు ఉల్లిపాయని అర్థం చెప్పాడు. దాంతో వీళ్ళు ఉల్లిపాయ తినడం మానేశారు. ఉల్లిపాయ తినడం మానేసి పొను ఉల్లిపాయని త్యాగం చేశారని ఉల్లిపాయ మీద విరక్తి కాదు, ఉల్లిపాయ మీద అనురాగమే. ఉల్లిపాయ పకోడీలు తినేవాడిని చూసి అసూయపడిపోయి కొంతమంది అరుగు మీద కూర్చుని చక్కగా ఉల్లిపాయ పకోడీలు తినే టీ తాగి కూర్చునేవాడు. వాళ్ళు చూసి వీళ్ళేమో గుండెలు అవిసిలాగా, అయ్య వీడు మోహించు చూడండి వీడు అసలు ఎక్కడ మర్యాద లేకుండా ఉల్లిపాయ పకోడీలు తినేస్తున్నాడు అని అసూయపడ్డాం. త్యాగం చేసిన వాడికి అసూయ ఉండదు. ఇప్పుడు చాక్లెట్, నాకు చాక్లెట్ అంటే ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. మీరు అందరూ తగ్గ చాక్లెట్ తీసుకుంటే నాకేమీ అసూయ ఉండదు. వీళ్ళకి అసూయ ఒకటి పోయి నివృత్తి వాక్యముల నిషేధ వాక్యముల యందు నివృత్తియే గలదు. అయినా దాన్ని మీరు మీమాంసకులారా ప్రమాణముగా స్వీకరిస్తున్నారు కదా. మరి ఏకత్వాన్ని చెప్పే ఉపనిషద్ వాక్యంలో ప్రవృత్తి లేదు అని వంకబెట్టి దాన్ని పక్కన పెట్టుటకు హేతువేమి గలదు? ఒక చోట నివృత్తి నీకు అంగీకారం అయినప్పుడు ఇంకొక చోట కూడా నివృత్తి నీకు అంగీకారం కావాలి. పైగా ఒక ఉపనిషత్తు కాదు, అన్ని ఉపనిషత్తులు. అన్ని ఉపనిషత్తులు అంటే ఆయన చెప్పిన ఉపనిషత్తులే. మొత్తం మీరు 108 ఉపనిషత్తుల పుస్తకం పట్టుకురావద్దు, చాలా గడబిడగా ఉంటుంది. సర్వోపనిషదం అంటే ఆయన 10 ఉపనిషత్తులు చెప్పారు, అవే అది సర్వ అంటే. ఒక ఆయన 108 ఉపనిషత్తుల ప్రవచనం చెప్పారు. నేను ఆయన్ని అడిగాను ప్రస్తుతం ఏ ఉపనిషత్తు ప్రవచనం, వరాహోపనిషత్తు చెప్తున్నారు. అంటే మరి మీరు తైత్రీయానికి మాండుక్యానికి అనుకూలంగా ఉంటుందా అని అడిగాను నేను. అంటే ఉండదో ఏ, మరి ఇవన్నీ ఈ ఉపనిషత్తులన్నీ అనుకూలంగా ఉండవు, అయినా మరి ఏం చేస్తాం అక్కడ ఉండదు చెప్పాలి కదా. మరి మీరు ఎందుకు చెప్తున్నట్టు అంటే 108 ఉపనిషత్తులు చెప్పమని మనకి ఒక మాట వచ్చింది, అందుకోసం చెప్తున్నాను. ఉపనిషత్తు ప్రమాణమే అని ఒక, మరి ప్రమాణం ఎలా అవుతుంది? మీ తైత్రీయానికి విరుద్ధంగా ఉంటే ప్రమాణం ఎలా అవుతుంది? అయితే అదేనా ప్రమాణమో లేకపోతే ఇదేనా ప్రమాణమో? ఇన్ని ప్రమాణాలు ఎలా ఉంటాయి? ఈ పురాణాల్లో వచ్చింది ఇదే, దేనికి దానికి కార్పెట్ కిందకు తోసేస్తూ ఉండడం, దేన్ని విమర్శ చేయటం, ఒక నిష్కర్ష చేయటం ఏముండదు. ఫైనల్గా మనకు తోచింది మనం చేసుకోవడం. ఈ వాక్యాలన్నింటినీ కార్పెట్ కిందకి, అనుకూలంగా లేని వాక్యాలని బిహేవ్ లైక్ ఏ బ్లైండ్ క్యాట్ అలా. దీని మీద ఒక పూర్వపక్షం, కర్మవిధీనాం అప్రామాణ్య ప్రసంగ ఇది చేత నా, ఇది దెబ్బలాట. ఏమంటే ఏకత్వ ప్రత్యయం సత్యమైతే కర్మాలను బోధించే వాక్యాలన్నీ ప్రమాణం కాకుండా పోతాయి. మీరేమంటున్నారు, కర్మల్ని చెప్పే వాక్యాలే ప్రమాణమైతే ఉపనిషద్ వాక్యాలు ప్రమాణం కాకుండా పోతాయి అని మీరు అన్నారు. ఉపనిషద్ వాక్యాలే సత్యమైతే కర్మను బోధించే వాక్యాలు ప్రమాణం కాకుండా పోతాయి కదా.
ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోతుంది కదా. కర్మవిధులను అంగీకరించి ఉపనిషద్వాక్యములను కాంప్రమైజ్ చేయాలా, లేక ఉపనిషద్వాక్యములను అంగీకరించి కర్మవిధులను కాంప్రమైజ్ చేయాలా? అంటే ఉపనిషద్వాక్యములను అంగీకరించి కర్మవిధులను పక్కన పెట్టండి అని మీరు అన్నట్లయితే అలా ఎందుకు అనాలి? కర్మవిధులనే అంగీకరించి ఉపనిషద్వాక్యములను పక్కన పెట్టవచ్చు కదా అని పూర్వపక్షం. ఉపనిషద్వాక్యాలని మీరు అప్రమాణం చేయకుండా అని అంటున్నారు భాష్యకారులు. ఏ మా కర్మవాక్యాలను అప్రమాణం చేసేయచ్చా అని పూర్వపక్షం. నా లేదు, నీ కర్మవాక్యాలు ఏమీ అప్రమాణం అవ్వవు, నువ్వు భ్రమపడుతున్నావు అలాగా. ఎందుకంటే లోకంలో ఏకత్వ ప్రత్యయం అందరికీ ఉండదు, ఎవరో కొంతమందికి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ భేద ప్రత్యయంలోనే ఉంటారు, వాళ్ళకి ఆ కర్మవాక్యాలు వాళ్ళకు ఉపయోగపడతాయి. రైల్వే టైం టేబుల్ ఎవరికి కావాలి? రైళ్లలో తిరిగేవాడికి కావాలి. రైళ్లలో తిరగకుండా విమానాల్లో పోయేవాడికి రైల్వే టైం టేబుల్ ఎందుకు? అలాగని రైల్వే టైం టేబుల్ని తీసవతల పారేయండి అంటారా? అందరు అది అవసరమైన వాళ్ళు కదా అవసరం. విమానాల్లో తిరిగే వాళ్ళకి రైల్వే టైం టేబుల్ యొక్క ప్రయోజనం తీరిపోయినా దాన్ని నిప్పు పెట్టేయండి అంటారా? అనరు. అది వాడుకునే వాళ్ళకి ఇస్తారు. అలాగే ఏకత్వ ప్రత్యయము గలవారై బ్రహ్మనిష్ఠులైన మహాత్ములకు కర్మవిధుల నుండి నివృత్తి అయిపోతుంది, ఇంకా వాళ్ళకి కర్మవిధులు ఏం పనికిరావు. అంతమాత్రం చేతను కర్మవి లేకుండా అయిపోతుందని నువ్వు బెంగ పెట్టుకోవద్దు. అంటే వాళ్ళ భయం, కర్మశాస్త్రం అంతరించిపోతుందేమో అని భయం. నువ్వు అలా భయపెట్టుకో, భయపడద్దు. ఎందుకంటే భేద ప్రత్యయము కలిగిన జనమే ఎక్కువ ఉందంట. వాళ్ళే ఇప్పుడు దేవుడు జీవుడు ఒకటే అంటే దేవాలయాలు మూసేస్తారేమో అని నువ్వు అలా భయం పెట్టుకోకలా. దేవాలయాలు ఏమి మూసే, దేవుడు జీవుడు ఒక్కడన్నవాడు ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు, మూలబోళ్ళు ఉంటారు. మీ దేవాలయాలను మీరు నడిపించుకుంటూ ఉండండి. అంతా కమర్షియలైజ్ చేసి పెట్టారు మీరు దేవాలయాలని, అంతా కామర్స్ తప్ప ఇంకేం లేదు. దేవాలయంలో ఎవ్రీ ఆస్పెక్ట్ని కామర్స్ కింద చేసి పెట్టారు. గవర్నమెంట్ నడిపిస్తుంది దేవాలయాన్ని, పెద్ద దేవాలయం అయితే ఐఏఎస్ ఆఫీసర్ని పంపిస్తుంది. పెద్ద దేవాలయానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, తిరుపతికి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, శ్రీశైలానికి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, మిగతా దేవాలయాలకి జూనియర్ అసిస్టెంట్ ఎవరినో ఈవోగా పంపిస్తారు. ఈ ఐఏఎస్ ఆఫీసరు అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి ఆ దేవాలయాన్ని నడిపిస్తారు. ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత ఇదే ఉంటుంది, ఇంకా వేరే ఏమీ ఉండదు. బడ్జెట్ లోటు బడ్జెట్ వచ్చింది కాబట్టి లడ్డు ధర పెంచు, ఇదే ఉంటుంది. దేవాలయాలు మోస్ట్ కమర్షియల్ ప్లేసెస్ కింద నడుస్తూ ఉంటాయి. అట్ ఎవ్రీ స్టెప్ కామర్స్. మీరు దేవాలయంలోకి వెళ్తే ఒక 500 కాగితాలు, ఒక 520 కాగితాలు, ఒక 510 కాగితాలు, ఒక 500 కాగితాలు రెడీగా, ఆలస్యం చేయడానికి టైం ఉండదు. మీరు 100 కాగితం ఇవ్వాల్సి ఉంటుంది, 500 కాగితం ఇచ్చారనుకోండి, ఇంక మళ్ళీ మీకు చిల్లర వెనక్కి వచ్చి ఉండదు, అది అటే పోతుంది. అంటే ఇవన్నీ రెడీగా పెట్టుకుని వెళ్ళాలి. ఎంత ఉండదు అది? 50 అంటే 50 కాగితమే ఇవ్వాలి. 100 కాగితం ఇస్తే అక్కడ చిల్లర ఇవ్వరు. అంత అలా నడుస్తుంది. కలువ దేవునికి కలువ సమర్పించాలి. కలువ ఎంత? 50 రూపాయలు ఇవ్వడం. 50 తీసివ్వాలి, 100 తీసివ్వడం కాదు. 50 రూపాయలు ఇవ్వగానే కలువ ఇస్తాడు, ఆ కలువని ఆయన తీసుకుంటాడు. తీసుకుని ఆయన చేతిలో 100 కాగితం పెడితే ఆ కలువ తీసుకుని ఆ కలువ దేవునికి చూపించి పక్కన బొట్టలో వారేస్తాడు. మీకు 150 రూపాయలు కలువ. ఏమిటి కలువ, ఏమైంది ఇత్తకీరు అంటే సమర్పించారు. ఇలాగనుకునేవాడు ఓ మూల కూర్చొని బ్రహ్మనిష్ఠుడిగా ఉన్నాడు. జనం అలా వెళ్తూనే ఉంటారు. కాబట్టి కర్మవిధులు వ్యర్థమైపోతాయనే బెంగ, అర్థం లేని బెంగ. 8 శంకర్లు సమాధానం చెప్పారు. ఒకడు అన్నాడు, పెళ్లి చేసుకుంటే బ్రహ్మచారి ధర్మాలు వ్యర్థమైపోతాయి అన్నాడు. ఏమి వ్యర్థమైపోవరండి అన్న, ఏమి వ్యర్థమైపోవు, నీకు ఇంక ఉపయోగపడవు. నువ్వు గృహస్థ ధర్మాలని చదువుకుని వాటిని పాటిస్తావు, నీకు ఉపయోగపడవు.
అంతమాత్రాన బ్రహ్మచారి ధర్మాలని వేదం నుంచి అంతర్ధానం అయిపోవు. ధర్మశాస్త్ర గ్రంథాల్లో అవి ఉండనే ఉంటాయి. బ్రహ్మచారులు వస్తూనే ఉంటారు, వాళ్ళు వాటిని పాటిస్తారు. అలాగే నువ్వు ఏకత్వ ప్రత్యయంలోకి వెళ్ళావు కాబట్టి కర్మ విధులన్నీ అప్రమాణమైపోవు. ఏవే అప్రమాణం అయిపోవు, చక్కగా ఉంటాయి. మీరు నిత్య కర్మలని చేసుకుంటూ కామ్యకర్మానుష్ఠానాన్ని మీరు వదిలిపెట్టారనుకోండి, మీరు కామనల్ని మీరు డిజైర్స్ని వదిలిపెట్టేశారనుకోండి, కామ్యకర్మలన్నీ వ్యర్థమైపోతాయా, అంతరించిపోతాయా? పోవు. ఎందుకంటే లోకంలో కామనలు గలవారు కోకొల్లలు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. క్షుద్ర పూజలు అన్నీ ఏదో అంటారు, క్షుద్ర పూజలు నిషేధించడమైనది అని బోర్డు పెట్టారు. ఎవడో గోడ వెనకాలకు వెళ్ళి ఎవడో ఇంకొక క్షుద్ర పూజ చేసుకుంటాడు, నిషేధించడం అయిందంటే మానేస్తారేంటి? చేసేవాడు ఎవడో చేస్తూనే ఉంటాడు. పశు హింస చేయకూడదని ప్రభుత్వం వాళ్ళు రూల్ పెట్టారు, టపాకాయలు కాల్చకూడదు అని సుప్రీంకోర్టు వాళ్ళు జీవితిస్తే ఆ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి కాల్చొచ్చారు. కాబట్టి కర్మ విధులు అప్రమాణం అయిపోతాయి అనే బెంగ అక్కర్లేదు. అంటే భాష్యకారులు ఏం చెప్పారో చూడకుండా నేను చెప్పేశాను, చాలా చోట్ల వచ్చిన ప్రసంగం. భాష్యకారులు యథార్థంగా ఏం చెప్పారు అన్నది మనం, నేను కాకినాడ నుంచి వచ్చిన తర్వాత దాన్ని సెటిల్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమద శాంతి శాంతి. నేను ఒక 15 నిమిషాలు తగ్గించాను.